హరే కృష్ణ అండి. అందరికి మనము పురుషోత్తమ మాసంలో ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఛాలెంజ్ తీసుకున్నారు. మేమందరం కూడా మంగళహారతికి అటెండ్ అవుతామని, అందుకని అందరూ మంగళహారతికి అటెండ్ అవుతున్నారు. చాలా మందికి మంగళహారతి చేస్తూ ఉన్నారు, కానీ ఆ మంగళహారతిలో మనం పాడేది గురువాష్టకం. ఆ గురువాష్టకాన్ని ఎందుకు పాడతాము? దాని యొక్క ప్రత్యేకత ఏమిటి? మనం పొద్దున్నే మంగళహారతి చేస్తూ మనం గురువాష్టకాన్ని ఆలపించడం వలన మనకు ఎటువంటి ఫలితం వస్తుంది? ఒకవేళ మనం గురువాష్టకం పాడుతూ ఉంటే దానివల్ల మనం పొందే లాభం ఏమిటి అనేది ఈరోజు ప్రత్యేకంగా మనం తెలుసుకుందాము. ముందుగా ప్రార్థన చేద్దాం. హరే కృష్ణ. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమామం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనము ఈరోజు ప్రత్యేకంగా గురువాష్టకం గురించి తెలుసుకుంటున్నాం. అంటే గురువాష్టకం ఎవరికి తెలుస్తుందో, ఎవరు పాడతారో వారికి గురువు యొక్క ప్రత్యేకత ఏమిటి, అసలు గురువు యొక్క స్థానం ఏమిటి మన జీవితంలో అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు గురువాష్టకంలో మీరు చూడండి, అష్టకము అంటే ఎప్పుడైనా కానీ 8 శ్లోకాలు ఉంటాయి, దశకము అంటే అందులో 10 శ్లోకాలు ఉంటాయి, కొన్నిట్లో 9 శ్లోకాలు కూడా ఉంటాయి. మనం దానిని ఫలశ్రుతి అంటాం అన్నమాట. ఫలశ్రుతి ఉన్న వాటిల్లో 9 శ్లోకాలు ఉంటాయి. అయితే ఇప్పుడు గురువాష్టకంలో మనకి ఉన్న 8 శ్లోకాలు మాత్రమే మనకి మనకి హరినామ భజన మాలికలో ఉంటుంది. అయితే 9వ శ్లోకం కూడా ఉంది, కానీ అది హరినామ భజన మాలికలో ఇవ్వలేదు, అది ఫలశ్రుతి. ఆ 9వ శ్లోకంలో ఏముందో ఒకసారి చూద్దాం. అదేమిటండి ఫలశ్రుతి? మనం ఎక్కువగా ఏం చేస్తాం, ఏం చేసినా ముందు ఫలశ్రుతి ఏమిటి, ఫలశ్రుతి చెప్పండి మాతాజీ, ఫలశ్రుతి దాన్ని బట్టి మనకి దాని మీద ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం అందరం కూడా గురువాష్టకం గురించి చర్చించుకునే ముందు దాని ఫలశ్రుతి ఏమిటో ఒకసారి చూద్దాం. శ్రీమద్ గురువో గురువో గురోర్ అష్టకం ఏతద్ ఉచ్చైహి బ్రహ్మే ముహూర్తే పఠతే ప్రయత్నై ఏస్తే వృందావన నాద సాక్షాత్ సేవైవ లభ్యాను శాంతయేవా. ఇక్కడ ముఖ్యంగా చెప్తున్నారు, శ్రీమద్ గురోర్ అష్టకం ఏతద్ ఉచ్చైహి, ఎవరైతే గురువు అష్టకాన్ని ఉచ్చమైన వాయిస్ లో, అంటే ఏదో చిన్నగా ఏదో గుణిగినట్టు కాకుండానండి, పక్కనే ఎవరో భక్తులు పాడుతున్నారు వాళ్ళతో కలిపి మనం కూడా ఏదో మాట కలిపాం అలా కాకుండా, మనం భక్తితోని ఉచ్చమైన గొంతులో, అంటే మంచిగా పెద్దగా స్పష్టంగా వినపడే గొంతులో ఎవరైతే పాడతారో, ఎప్పుడంట అంటే బ్రహ్మే ముహూర్తే, అంటే ఇది కేవలం బ్రహ్మ ముహూర్తంలోనే పాడాలా మాతాజీ? అంటే బ్రహ్మ ముహూర్తంలో పాడవచ్చు, మధ్యాహ్నము సాయంత్రం కూడా పాడవచ్చు, కానీ బ్రహ్మ ముహూర్తంలో మనము ఈ గీతాన్ని ఆలపించడం వలన వచ్చే ఫలితం అనేది ఎన్నో రెట్లు ఉంటుంది. అప్పుడు మనకి ఏస్తే వృందావన నాద సాక్ష, స్వయంగా వృందావన్ యొక్క నాదుడైన శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవ చేసే భాగ్యం లభిస్తుంది. ఎక్కడండి ఈ వృందావన నాథుడైన శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడ ఉంటాడు? ఆయన గోలోక వృందావనంలో ఉంటాడు. గోలోక వృందావనంలో స్వయంగా కృష్ణ భగవానుడికి సేవ చేసే భాగ్యం లభిస్తుంది. ప్రతిరోజు ఉదయమే 4:30 గంటలకి ఈ మంగళహారతిని పాడడం వలన ఎవరైనా సరే మంగళహారతి పాడితే, ఇంకా మీరు ఏ కృష్ణ భక్తియుత సేవ చెయ్యకపోయినా కానీ, అంటే ఖచ్చితంగా హరినామ మంత్రం అయితే చదవ ఉచ్చరించాలండి, కేవలం ఇది చేయడం వలననే మనకి గోలోక ధామం యొక్క ప్రవేశం అనేది లభిస్తుంది, ఖచ్చితంగా ఖచ్చితంగా. అందుకనే చూడండి మనకి గురు మహిమ అని, శ్రీ గురు చరణ పద్మ అని ఇంకోటి కూడా మనకి గురువు గురించి, ఇంకొకటి కూడా మనకు వైష్ణవ భజన ఉంది, అది కేవలము గురువు గురించి ఆలపిస్తాము, కానీ ఇది మనము పొద్దున్నే మంగళహారతిలో ఇది కృష్ణుడి ముందు ఆలపిస్తాం. ఎందుకండి కృష్ణుడి ముందు కృష్ణుణ్ణి కీర్తిస్తూ మనము ఏదైనా గీతాన్ని ఆలపించాలి.
కానీ ఉదయమే ఎందుకని మనం గురువుని కీర్తిస్తున్నాం కృష్ణుడి ముందు? దాంట్లో ఆంతర్యం ఏమిటి అనే ప్రశ్న నాకు ఇంతకు ముందు చాలా సార్లు వచ్చిందండి. దానిని పాడుతూ ఉండగా మీనింగ్ తెలుసుకుంటూ ఉంటే నాకు తర్వాత ఆ ప్రశ్నకి సమాధానం అనేది దొరికింది. మనకి ముందు మొదలు పెట్టినప్పటి నుంచి అంతా గురువు ద్వారానే మనం ఏదైనా కృష్ణుడికి సేవ చేయాలి. ఎలా చేయాలండి సేవ? మంగళహారతి చేసేటప్పుడు మీరు ఉదయమే లేచి మంగళహారతి చేస్తుంటే అందరు కూడా వింటూ ఉన్నారు, మీరు అబ్జర్వ్ చేయండి ఎలా చేస్తున్నారు ఆ మందిరంలో పూజారి అని. వాళ్ళని చూస్తే ఏదైనా కానీ ఫస్ట్ ఏం చేస్తారు, మనకు అగరబత్తి ఇస్తారు, తర్వాత నెయ్యి దీపంతో హారతి ఇస్తారు, ఆ తర్వాత మనకి కృష్ణుడికి మొహము కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడము, తర్వాత కర్చీఫ్తో తుడుస్తాము, తర్వాతనేమో పూలని అర్పిస్తాము, తర్వాతనేమో చామర వీస్తాము. ఇవన్నీ కూడా చేసే ముందు ఏం చేస్తామంటే ముందుగా గురువుకి సమర్పిస్తాం అన్నమాట. గురువు ద్వారా మనం కృష్ణుడికి సేవ చేస్తాం. ఎలా చేస్తాం సేవ? గురువు ద్వారా కృష్ణుడికి సేవ అంటే ఈ సేవ చేస్తున్నాము, ఈ సేవా భాగ్యాన్ని నాకు ఇచ్చింది గురువు, గురువు ద్వారా నేను సేవ చేస్తున్నాను అనే భావన ఉండాలి. అవును మాతాజీ, గురువు ద్వారా ఎందుకు సేవ చేయాలి? మనమే స్వయంగా డైరెక్ట్ గా చేయొచ్చు కదా అని ఎవరికైనా అనిపించవచ్చు. మనమే డైరెక్ట్ గా స్వయంగా సేవ చేస్తే మనలో మన సేవలో కానీ మన భక్తిలో కానీ మన భావంలో కానీ ఎన్నో అపరాధాలు ఉండొచ్చు, కృష్ణ భగవానుడు స్వీకరించకపోవచ్చు కూడా. కానీ గురువు ద్వారా వెళితే మనము ఎప్పటికి కూడా స్వీకరించకుండా ఉండడన్నమాట. చూడండి ఎంత గొప్ప సెలబ్రిటీనైనా మనము ఎన్నోసార్లు మనం ఈ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాం, ప్రధానమంత్రి కలవాలి అంటే ఆయన పిఏ ద్వారా కలవాలి. ఒకవేళ ఒక గొప్ప హోమ్ మినిస్టరే వచ్చాడు అనుకోండి, ప్రధానమంత్రిని కలవాలి అంటే ఏం చేయాలి? ఆయన స్వయంగా ఆ డోర్ తీసుకొని ఎక్కడ ప్రైమ్ మినిస్టర్ కూర్చున్నాడో ఆ ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళాడు కదండి, అక్కడ ముందు పిఏ ఉంటాడు, ఆయన అనుమతి తీసుకొని ఆయన ద్వారా లోపలికి వెళ్తాడు. ఒకవేళ వస్తే మనం స్వయంగా వెళ్తే ఆయన బిజీగా ఉంటే ఇప్పుడు ఎందుకు వచ్చారు, మీకు అపాయింట్మెంట్ ఉందా అని అడగచ్చు. అదే పిఏ ద్వారా వెళ్తే ఓ అంటే ఆయన కరెక్ట్ పర్సన్, ఆయన తీసుకొస్తున్నాడు అంటే ఇప్పుడు నేను మాట్లాడాలి అని మాట్లాడతాడు. అలానే మనము కూడా ఏ సేవ కూడా కృష్ణుడికి స్వయంగా చేయము, గురువు ద్వారానే చేస్తాం. మీరు భగవంతుడికి ప్రసాదం సమర్పిస్తాం కదండి, భోగ ఆఫర్ చేస్తాం, భోగ ప్రేయర్స్ ఎవరికైనా తెలుసుంటే ఒకవేళ చూడండి మనం ముందు ఏం చేస్తాము, ముందు మన గురువుది మహామంత్రాన్ని 3 సార్లు ఉచ్చరిస్తాం, ఆ తరువాత మనం శ్రీల ప్రభుపాదుల వారి, ఆ తరువాత మనము గౌరనితాయిది, ఆ తరువాత శ్రీకృష్ణ భగవానుడిది మనం ప్రేయర్స్ చదువుతాం అనమాట, చివరికి హరే కృష్ణ మహామంత్రాన్ని చదువుతాం. అంటే ప్రసాదం పెట్టినా గాని దేవుడికి నైవేద్యం సమర్పించిన గురువు ద్వారానే వెళ్తాము. అందుకని ఈ గురువాష్టకం అనేది ఎంతో 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 ప్రాముఖ్యమైంది. ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్క ఇస్కాన్ భక్తుడు కూడా ముందు గురువాష్టకాన్ని నేర్చుకుంటాడు. అటువంటి గురువాష్టకాన్ని ఎలా ఉచ్చరించాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే ముందుగా తెలుసుకునే ముందు ప్రతిరోజు కూడా ఉదయము మనము హరినామ మంత్రాన్ని జపిస్తూ ఉంటాం, హరే కృష్ణ మహామంత్రాన్ని. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించేటప్పుడు కూడా మనము ఎవరైనా మాకు మనసు కుదరడం లేదండి, మాకు భక్తి శ్రద్ధలు లేవండి అంటే నేను చేస్తున్నాను కానీ మాతాజీ అంత భక్తి శ్రద్ధలతో చెయ్యలేకపోతున్నాను అని ఎవరికైనా అనిపించింది అనుకోండి, వాళ్ళు ఎప్పుడైనా ఏ విధంగా భావించాలి అంటే మన సీనియర్ ఆచార్యులు భక్తులు ఈ విధంగా చెప్తూ ఉంటారంట. మామూలుగా ఎవరైనా సరే హరినామాన్ని జపించే ముందు మొదటి 4 మాలలు కూడా నేను 4 మాలన్ని నా గురువుకి కోసం వినిపిస్తున్నాను. నా గురువు వచ్చి నన్ను పిలిచాడు, ఫలానా రాధారాణి మాతాజీ ఉంది, రాధారాణి మాతాజీ నువ్వు రాధారాణి నువ్వు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించు అంటే ఎలా చెప్తామండి మనం? మన గురువు చెవులో మనము నామాన్ని చెప్తున్నాం, చెప్పినప్పుడు ఎలా స్పష్టంగా తప్పులు లేకుండా పదపదం మంచిగా పలుకుతూ చిన్న చిన్నగా గులుక్కోము, గట్టి గట్టిగా అరము, మంచిగా వినయంతో ఎలా నామాన్ని చెప్తున్నామంటే స్వయంగా కృష్ణ భగవానుడే వింటున్నాడు అనే భావంతో మనం నామం చెప్తాం. అదే విధమైన భావం మనకి ఎప్పుడైతే గురువుకి చెప్తున్నామని మనం భావిస్తూ చెప్తున్నామో ఆ నామంలో క్వాలిటీ అనేది 100% ఇంప్రూవ్ అవుతుంది కదండి, 100% కాదు ఇంకా ఎక్కువ కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు.
అది మనము ఏం చేసినా కానీ ముందుగా గురువుని తలుచుకొని చేయాలి. అటువంటి గురువు యొక్క ప్రాముఖ్యత ఏమిటి మన జీవితంలో అనేది మనకి ఈ గురువాష్టకం చదివితే తెలుస్తుందన్నమాట. గురువాష్టకంలో ప్రతి స్టాంజ కూడా ఎంతో మనకి భావయుక్తంగా ఉంటుంది. ఈ గురువాష్టకాన్ని మనకు అందించింది ఎవరండి? శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు. ఆయన మన గౌడీయ సంప్రదాయ ఆచార్య పరంపరలో చాలా ముఖ్యమైన ఆచార్యులు అన్నమాట. ఆయన మనకి భగవద్గీతానికి భాగవతం కూడా కామెంటరీలు రాశారు. ఎన్నో మనకి మన గౌడీయ సంప్రదాయంలో ఎంతో సాహిత్యాన్ని అందించారు. అందులో శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు రచించిన గురువాష్టకానికి ఈ రోజు మనము అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మొదటి శ్లోకం ఈ విధంగా ఉంది. సంసారదావా నలలీడలోక త్రాణాయ కారుణ్య ఘన ఘనత్వం ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవస్య వందే గురు శ్రీ చరణారవిందం. ఇక్కడ అంటున్నారు సంసార ధావ నలలీఢ లోక. సంసార ధావ ఏమిటండి? సంసారం అనే దావానల. ఒక్క నిమిషం, పెన్ను తెచ్చుకోరా. ఏమన్నా పెన్ను పేపర్ తెచ్చుకుని రాసుకుంది. ఇక్కడ సంసారం అంటే ఏంటండి? సంసారం అనే దావానలం అంట. దావానలం అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. దావానలం అంటే ఏంటండి? అగ్ని మంట. ఎలాంటి మంట అంటే సంసారం అనే దావాగ్నిలో మనము ఈ లోకంలో మనకి సంసారం అనే దావాగ్నిలో అందరము పడి ఉన్నాం. ఏ విధంగా అంటే ఇప్పుడు చూడండి, మనలో అందరిలో కూడా ఏదో ఒక విధమైన అనర్థాలు ఉంటాయి. ఇప్పుడు మనము సంసార సాగరంలో మనకి ఎలా కష్టాలు ఉంటాయో ప్రతి మనిషిలో కూడా మనకి కూడా ఎన్నో రకాలైన కష్టాలు ఉంటాయి. ఏ విధంగా మనం చూడొచ్చు, మామూలుగా మనకి ధావానల అంటే ఏమిటండి? ధావానల అంటే మంట అని చెప్పుకున్నాం. ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తే ఈ ధానవత్ అంటే ధావానత్ అంటే ఆకలి. ఎంతో ఆకలి అనేది ఉంటుంది మనకి శారీరకంగా. హృదయంలోనేమో ఎన్నో రకాల మంటలు ఏమిటండి? క్రోధము, మళ్ళీ కోరికలు అలే అనే అగ్ని ఉంటుంది మనందరికీ కూడా. ఇంకా బయటికి వెళ్తే మనందరికీ లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఇటువంటి అన్ని రకాల ధావానలాన మధ్యలో అంటే అగ్ని మధ్యలో మనం ఉన్నాం. ఈ సంసార లోకంలో ఉండి ఈ అగ్ని నుంచి మనని కాపాడేది ఎవరు అంటే కేవలం గురువు మాత్రమే. గురువు ఏ విధంగా ఉంటాడండి? ఇప్పుడు మనము ఎక్కడైనా ధావాగ్ని అంటే ఏమిటి? ముఖ్యంగా మనం అడవిలోకి వెళ్తే చూస్తాం అక్కడ ఎలా ఉంటుంది. ఎంతో పెద్ద పెద్ద అడవిలో కూడా ఒక రెండు ఆకులు కలవడం వలన, ఒక రెండు ఎండుట ఆకులు కలిసినా ఏమవుతుంది మాతాజీ? దానివల్ల ఒక దానివల్ల ఒక ఫ్రిక్షన్ వల్ల మనకి మంట అనేది వస్తుంది. ఎప్పుడైతే ఆ ఫ్రిక్షన్ వల్ల మంట వస్తే ఎక్కడ అసలు ఆ మంట మొత్తము అడవి అంతా పరుచుకుంటుంది. ఆ అడవి అంతా పరుచుకున్న ఆ అగ్నిలోకి మనము, ఆ మొత్తం అడవి అంతా పరుచుకున్న అగ్నిలో ఎవరైనా చూశారనుకోండి, ఆ అగ్ని అనేది ఎక్కడ మొదలైంది? అసలు అడవిలో అక్కడ మొదలైందా, ఇక్కడ మొదలైందా, ఎక్కడ మొదలైందని చూసినా కానీ మనకు అర్థం కాదు. మొత్తము మంట అంతా వ్యాపించి ఉంటుంది. అటువంటి ఆ అగ్నిని ఆర్పాలి అంటే ఏం చేయాలండి? మనం ఏదైనా ఒక బకెట్ తో కానీ ఒక ట్యాంకర్ తో కానీ నీళ్లు పోస్తే అగ్ని ఆరదు. మరి ఏం చేస్తే ఆ అగ్ని ఆరుతుందండి? అంటే దానికి ఏం చేయాలి అంటే కుండపోతగా వర్షం కురవాలి. ఎప్పుడైతే వర్షం కురుస్తుందో అప్పుడు మాత్రమే ఈ అడవిలో కారుచిచ్చులాగా అంటుకున్న అగ్ని అనే దావాగ్ని మనకు ఆరిపోతుంది. మీరు అంతకుముందు చూశారు, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, ఆస్ట్రేలియాలో అది అగ్ని మంటలు చెలరేగాయండి. ఎంత గొప్పది, బాగా మంచి రిచ్ కంట్రీ ఆస్ట్రేలియా. కానీ ఏమీ చెయ్యలేకపోయింది ఆ మంటల్ని ఆర్పడానికి. ఎన్నో మూగజీవాలు ఆ అగ్నిలో అడవిలో చనిపోయాయి. అప్పుడు ఒకసారి మన గురు మహారాజ్ అన్నారంట,
మొత్తము ఒక దగ్గర మంట అనేది అంటుకుంటే అది మన ప్రపంచం అంతా కూడా హాహాకారాలు, అంటే అందరూ కూడా బాధపడతారు. ఎప్పుడైతే ప్రపంచం అంతా కూడా ఈ బాధతోని హాహాకారాలు చేస్తుందో, అప్పుడు భగవంతుడి యొక్క ప్రతినిధిగా గురువు వస్తారు అని చెప్పారన్నమాట. అంటే ఏ విధంగా, ఇప్పుడు మనము ఆ దావాగ్ని పోవాలి అంటే వర్షధార కుండపోతగా కురవాలి, కానీ మరి అలాంటి వర్షం కురవాలంటే పక్కనే ఉంటుందండి సముద్రం. సముద్రం ఎక్కడో ఉంటుంది, ఆ సముద్రంలోని నీరు మేఘంలా మారాలి, ఆ మేఘం అనేది కదులుతూ ఆ మంట ఉన్న దగ్గరికి రావాలి, అప్పుడు అక్కడ వర్షం కురిస్తే అప్పుడు ఆ దావాగ్ని అనేది చల్లారుతుంది. అంతే కదండి, ఇప్పుడు మన లోపల కూడా ఎంతో దావాగ్ని ఉంది, ఎన్నో కల్మషాలు ఉన్నాయి, వాటన్నిటినీ పోగొట్టాలి అంటే మనకి కృష్ణ భగవానుడనే సముద్రం ఎక్కడ ఉంది, ఎక్కడ ఉన్నాడు కృష్ణుడు, మన పక్కన ఉన్నాడా, మన పక్కన మనలోనే అంశావతారంగా ఉన్నారు పరమాత్మగా, అయినా మనం గుర్తించట్లేదు. కృష్ణుడు ఎక్కడో ఉన్నాడు, నేను నామం చెప్తున్నాను, అయినా కానీ నా లోపల అనర్థాలు ఎలా పోతాయి అని మనం భావిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే కృష్ణుడు అనే సముద్రంలోని నీరు మనకు ఆ నీరు ఆవిరైతే అది మేఘంలా మారుతుంది, ఆ మేఘమే గురువు. ఆ మేఘంలో మారిన గురువు ఎక్కడా, మనము గురువు ఎక్కడో ఉండొచ్చు, మనం ఇక్కడ ఉండొచ్చు, కానీ ఆ గురువు ఏం చేస్తారండి, ఆ మేఘం కదులుతూ కదులుతూ మనకి అడవి దగ్గరికి వచ్చి ఆ అడవిలో వర్షం ధారగా కురిస్తే అక్కడ ఉన్న అగ్ని అనేది సమసిపోతుంది. అదే గురువు మనకు కూడా ఆయన ఉన్న ప్రదేశాన్ని నుంచి మనకి ఆయన కృప అనే వర్షాన్ని మన మీద కురిపిస్తేనే అప్పుడు మాత్రమే మన లోపల ఉన్న అగ్ని అనేది సమసిపోతుంది. అంత పర్యంతాన మనలో ఉన్న అగ్ని అనేది సమసిపోదండి. ఆ వర్షపు ధార ఏమిటి అంటే గురువు యొక్క కరుణ, గురువు యొక్క కృప. ఆ కృప ద్వారా మాత్రమే మనము ఆ సంసార దావాగ్ని నుంచి మనం బయటపడగలం, లేకపోతే ఆ దావాగ్ని నుంచి మనము బయట అనేది పడలేము. ఇంకా తర్వాత చెప్తున్నారు, ఎటువంటి ఆ గురువు యొక్క ఆ వర్షధార అంటే ఏమిటి. ఇప్పుడు వర్షధార అంటే అడవిలో అయితే నీరు పడుతుంది, మరి మన మీద గురువు యొక్క కృప ఎలా వర్షిస్తుంది అంటే గురువు యొక్క వాణియే వర్షం. గురువు యొక్క వాణి, గురువు యొక్క ఆచారము వ్యవహారము, అంటే గురువు శాస్త్రాలని చదివి జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని తన యొక్క ఉపదేశాల రూపంలో మన మీద వాణిని కృపలాగా కురిపిస్తాడు. అప్పుడు మనలో ఉన్న అజ్ఞానం అనేది తగ్గిపోతుంది. కేవలము తన వాణిని చెప్పడం వలన, అంటే శాస్త్ర జ్ఞానం చెప్పడం వలన కూడా మనలో ఉన్న ఆ దావాగ్ని చల్లారిపోకపోవచ్చు. ఎందుకంటే ఎన్నో చెప్తూ ఉంటాం మనం, కానీ చెప్పినవన్నీ ఆచరించగలమా అంటే అది కష్టం. మరి ఎప్పుడు ఆచరిస్తామండి అంటే ఆచరించి ఎవరన్నా చూపించే వాళ్ళు మన దగ్గర ఉంటే మనం అప్పుడు ఆచరిస్తాం. అందుకే గురువు ఏం చేస్తాడు, కేవలము జ్ఞానాన్ని ఇవ్వడము, తన వాణిని చెప్పడమే కాకుండా విజ్ఞానాన్ని కూడా అందిస్తారు. విజ్ఞానం అంటే ఏమిటి, గురువు ఆ మనకి చెప్పే జ్ఞానాన్ని ఆయన ఆచార్యుల ద్వారా పొందిన జ్ఞానాన్ని, ఆయన భగవంతుడి ద్వారా పొందిన జ్ఞానాన్ని మనకి అన్నీ కూడా స్వయంగా ఆచరించి చూపిస్తాడు. ఎవరైనా ఆచరిస్తే ఏమవుతుందండి, హరే కృష్ణ మాతాజీ, మీరందరూ కూడా ఇప్పటి వరకు ఎన్నో క్లాసులు వింటున్నారు, భగవద్గీత భాగవతం అనేది వింటూ ఉన్నారు ఇన్ని రోజులు, కానీ స్వయంగా మేము చెప్పినప్పుడు ఆ భగవద్గీత ఎలా ఉందో మీకు కొంచెం రుచి అనేది తెలిసింది. కానీ ఇప్పుడు శాస్త్ర అధ్యయనంలో మీరు ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా భగవద్గీతలోని ప్రతి ఒక్క శ్లోకాన్ని కూడా చదువుతూ ఉన్నారు, చదువుతుంటే ఎలా ఉందండి మీకు, ఇంత జ్ఞానం ఉందా భగవద్గీతలో, ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి అనిపిస్తుంది. అంటే ఆ జ్ఞానం అనేది స్వయంగా మనము అనుభవిస్తే అదే విజ్ఞానం. ఈ తెలుసుకున్న జ్ఞానాన్ని మన జీవితంలోకి అన్వయించుకుంటే అప్పుడు మనం పూర్తిగా ఆ జ్ఞానం యొక్క ఫలితాన్ని పొందినట్టు. అటువంటి జ్ఞానాన్ని మనకి మన గురువులు ఏం చేస్తారంటే ఆచరించి చూపిస్తారు. చూపించడం, ఆచరించడం వల్ల వాళ్ళకి అనుభవం అనేది వస్తుంది. ఏది మనకి ఏమి చెప్తున్నారో ప్రతి ఒక్క దాని మీద వాళ్ళకి అనుభవం వస్తుంది. ఆ అనుభవాన్ని మనకి పూర్తిగా రంగరించి అప్పుడు మన మీద వర్షాన్ని ఎలా భగవంతుడి యొక్క కృప
అనే ఆ వర్షాన్ని మన మీద కురిపిస్తారు గురు. ఎప్పుడైతే ఆ వర్షం చుక్కలు మన మీద పడతాయో అప్పుడు మాత్రమే మన లోపల ఉన్న అగ్ని అనేది సమసిపోతుంది. లేకపోతే అంత తొందరగా మనలో ఉన్న అగ్ని అనేది సమసిపోదండి. మనకి మామూలుగా ఎందుకండి ఈ మాయ ఇంత ప్రబలంగా ఉంటుంది? మరి భగవంతుడు కృప, గురువు కృప ఉన్నా కానీ మన మీద మాయా ప్రభావం ఇంకా తొలగిపోవట్లేదు అని కొంతమంది భావిస్తూ ఉంటారు. ఇలాంటి ప్రశ్ననే ఒకసారి ఒక ఫారెన్ డివోటీ మన శ్రీల ప్రభుపాదుల వారిని అడిగిందనమాట. శ్రీల ప్రభుపాదుల వారు అప్పుడే అన్నారు ఏమనంటే, మాయా ఎందుకు అంత బలమైంది ప్రభుపాద్ అని అడిగారంట ఆవిడ. అడిగితే అప్పుడు చెప్పారు మన ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, మాయ ప్రబలమైంది కాదు, నీ ఇచ్ఛ ప్రబలమైంది కాదు. ఫస్ట్ నీ ఇచ్ఛ ఎప్పుడైతే ప్రబలం అవుతుందో అప్పుడు మాయ యొక్క ప్రభావం తగ్గిపోతుంది. అంతే కదండి, మనకి భగవంతుణ్ణి చేరుకోవాలి అనే ఆ తపన ఎప్పుడు ఉంటుందో అప్పుడు మాయా ప్రభావం మన మీద ఉండకుండా పోతుంది. మాయా ప్రభావాన్ని నుంచి మనం దూరం కావాలి అంటే మనలో ఇచ్ఛ అనేది పెరగాలన్నమాట. అది మనకి ఈ సంసార దావ నరళీడ లోక అనే శ్లోకంలో మనము మాయా తత్వాన్ని తెలుసుకున్నాం. అంటే ఈ భౌతికమైన లోకంలో మాయ అనేది ఎలా ఉంటుంది అనేది తెలుసుకున్నాం. అటువంటి మాయని మనము తొలగించుకోవాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు మనకి సమస్యని ఇచ్చారు, మరి సమస్యకి సమాధానం కూడా ఇవ్వాలి కదా. అటువంటి సమాధానాన్ని మనకి రెండవ శ్లోకంలో చెప్తూ ఉన్నారన్నమాట. రెండవ శ్లోకం ఈ విధంగా ఉంది. ఏమిటండి ఇది? రెండవ శ్లోకంలో మనకి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు మనకి గౌరతత్వాన్ని చెప్తున్నారన్నమాట. ఏమిటండి ఆ గౌరతత్వము అంటే, మహాప్రభో కీర్తన నృత్య గీత వాదిత్రమాజ్య మనసోరసేన రోమాంచకం పాశ్రుతరంగభాజో వందే గురో శ్రీ చరణారవిందం. మహాప్రభో కీర్తన నృత్య గీత, మహాప్రభు యొక్క వాణి, మహాప్రభు మనకి ఏమి ఆచరించి చూపించారో ఆ గౌరతత్వాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారన్నమాట. ఏమిటండి ఆ గౌరతత్వం అంటే, కీర్తన నృత్య గీత అంటే కీర్తన. మనము ఏ మందిరానికి వెళ్ళినా కానీ ఫస్ట్ ఏం చేస్తామండి, భగవంతుణ్ణి కీర్తన చేస్తాం. ఇప్పుడు చూడండి, మీరు క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ క్లాస్ ఎప్పుడైనా కానీ మీరు భగవద్గీత కానీ భాగవతం కానీ ఎవరైనా క్లాస్ చెప్తుంటే నచ్చిందనుకోండి, బాగా చెప్తున్నారనుకోండి వింటారు. ఒకవేళ నచ్చలేదు, బాగా చెప్పలేదు అంటే ఏం చేస్తారు? వెంటనే క్విట్ అవ్వడమో లేకపోతే ఏమనుకుంటారు అని క్లాస్లో ఉంటారు, మీ పనులు మీరు చేసుకుంటారు. కానీ కీర్తన మాత్రం, కీర్తన చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందండి. ఎవరైనా కీర్తన చేస్తే ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే, ఎలాంటి పనులు చేస్తున్న వాళ్ళ ఎలాంటి పనులు చేస్తూ ఉన్నా కానీ ఆ కీర్తనని పాడుకుంటూ పనులు చేస్తారు. కీర్తన అనేది మన లోపలికి, మన చెవిల కన్న రంధ్రాల ద్వారా మన హృదయంలోకి వెళ్ళినప్పుడు ఆ మనలో హృదయంలో ఉన్న కల్మషాలన్నీ బయటికి వెళ్తాయన్నమాట. అందుకనే మనం ముందు టెంపుల్కి వెళ్తే ఏం చేయాలి? ఫస్ట్ మనం కీర్తనలో పార్టిసిపేట్ చేయాలి. కీర్తనలో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఏం చేయాలి? అక్కడ అందరు భక్తులందరూ కలిసి నృత్యాలు చేస్తూ ఉంటారు. మనము భగవంతుడి యొక్క కీర్తన చేస్తూ అందరు కూడా ఆలపిస్తూ ఉంటారు. నృత్యం చేస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. మామూలుగా ఎవరైతే మందిరానికి వెళ్ళి కృష్ణ భగవాని ముందు నృత్యం చేస్తూ ఉంటారో, కీర్తన చేస్తూ ఉంటారో, కీర్తన చేస్తూ నృత్యం చేసే వాళ్ళకి ఇంకా భగవద్ధామం వెళ్ళేది ఖచ్చితం అని చెప్తారనమాట. నృత్యం అనేది అంత ఇంపార్టెంట్. మనకి శ్రీల ప్రభుపాదుల వారు అది యుఎస్ అది పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు పాశ్చాత్య దేశ వాళ్ళకి ఎక్కువగా కీర్తన అన్న నృత్యం అన్న చాలా ఇష్టం. వాళ్ళు ఎక్కువగా వాళ్ళ లైఫ్ లో భాగంగా ఉంటుందన్నమాట. అందుకని ముందు అక్కడ ఉన్న భక్తుల్ని ముందు చేయడానికి, ఆదర్శించడానికి శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేశారంటే, అక్కడ దగ్గరలో ఉన్న ఒక పార్కు వెళ్ళారనమాట. పార్కుకి వెళ్ళి సైలెంట్ గా అక్కడ కూర్చొని మంచిగా కీర్తన చేస్తూ ఉండేవాళ్ళు. మన శ్రీల ప్రభుపాదుల వారి గొంతు గానం ఎంత బాగుంటుందంటే,
ఎవరైనా వింటే అక్కడ ముగ్ధులైపోవాల్సిందే, మైమరిచిపోవాల్సిందే అనమాట. అంత గొప్ప గానం శ్రీల ప్రభుపాదుల వారిది. ఆయన కళ్ళు మూసుకొని కర్తాలు వాయిస్తూ కీర్తన చేస్తూ ఉంటే అక్కడ పార్క్ లో ఉన్న వాళ్ళందరూ గుమికూడేవారంట. గుమికూడగానే ప్రభుపాదుల వారు ఏం చేసేవారు, లేచి మంచిగా కీర్తన చేస్తూ ఆయన ఎక్కడ సెంటర్ ఓపెన్ చేశారు అక్కడికి వెళ్ళి కూర్చునేవారంట. వ్యాసాసన ముందు ప్రభుపాదుల వారి వెనకాలే వాళ్ళందరూ కూడా వచ్చి లోపలికి వచ్చి కూర్చునేవాళ్ళు. అప్పుడు ప్రభుపాదుల వారు క్లాస్ ఇచ్చి తర్వాత వాళ్ళందరికి కూడా ప్రసాదం పెట్టి తర్వాత అవన్నీ క్లీన్ చేసి తర్వాత నైట్ పడుకునేవారంట. అలా ఎన్నో రోజులు చేశారనమాట ప్రభుపాదుల వారు. అంటే మనకి ఏదైనా నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఎవరికైనా కీర్తన కానీ నృత్యం కానీ నచ్చకుండా ఉంటాం అనమాట. సరే, శ్రీల ప్రభుపాదుల వారు మందిరాన్ని స్టార్ట్ చేసిన కొత్తలో మనకి అక్కడ ఫారిన్ కంట్రీస్ లో ఒక డివోటీ వచ్చారంట మందిరానికి. వస్తే అప్పుడు ఏం చేస్తున్నారంటే అందరు భక్తులు కూడా కీర్తన చేస్తూ మంచిగా నృత్యం చేస్తూ ఉన్నారు. ఆ నృత్యం చేసే సమయంలో ఆ భక్తుడు వచ్చినప్పుడే వాళ్ళు ఏం చేశారంటే మంచి హై నోట్ లో కర్తాలు వాయిస్తూ ఉన్నారనమాట. అయితే వాళ్ళ నృత్యం ఎలా ఉంది అంటే ఇంకా చాలా ఆనందంగా నెక్స్ట్ స్థాయికి వెళ్ళిపోయింది అనమాట. ఒక్కొక్కసారి నృత్యం చేస్తే మన ప్రభుజీలు ఎలా అంటే మనకు వాళ్ళు తన్మయత్వంలో వానరశైల ఎలా నృత్యం చేస్తుందో అలా నృత్యం చేస్తారంట. అలా నృత్యం చేస్తూ ఉంటే వాళ్ళందరినీ చూసి ఏంటి భక్తి ఇలా నృత్యం చేస్తున్నారు, ఇలాంటి నృత్యాలు అయితే నేను చెయ్యకూడదు అనుకున్నారనమాట. అక్కడ ఒక భక్తులు ఉన్నారు, పిలిచి మీరు కూడా రండి, మీరు కూడా వచ్చి నృత్యం చేయండి అంటే లేదు లేదు మందిరంలోకి వచ్చి ఇలా నృత్యాలు చేస్తారా, నేను చెయ్యను, నేను కేవలము దేవుణ్ణి దర్శించుకుంటాను అంతే అని అలా నిలబడ్డారంట. అప్పుడు అక్కడ ఉన్న రాధనాథ్ మహారాజ్ ఉన్నారనమాట. ఆయన అన్నారు, ఇన్ ఫ్యూచర్ లో మీరు కూడా నృత్యం చేస్తారు, మందిరానికి వచ్చిన వాళ్ళందరితో నృత్యం చేపిస్తారు అని చెప్పాడనమాట. తరువాత ఆయన అలానే గొప్ప భక్తుడు అయ్యి ఆయన మొత్తం అక్కడ ఉన్న మందిరంలో ఉన్న అందరి భక్తుల్లో కూడా మనకు భగవంతుని ముందు నృత్యం చేసేవాళ్ళు గొప్ప భక్తుడయ్యారనమాట. అంటే ఆయన స్పెషలిస్ట్ అనమాట, మిగిలిన భక్తులందరితో కూడా మంచి మంచి కొత్త కొత్త స్టెప్స్ వేస్తూ నృత్యం నేర్పిస్తూ ఉన్నాడంట అందరికి. అలా ఎవరైతే కీర్తన నృత్యము చేస్తారో భగవంతుడి ముందు ఏం జరుగుతుందంట, అదే గౌరతత్వం. ఇప్పుడు చూడండి, ఎవరైనా కృష్ణుణ్ణి ఆరాధించారనుకోండి, కృష్ణుణ్ణి ఆరాధిస్తే ఏమిటి, ఫస్ట్ మనము భక్తితోని నామాన్ని పలికితే ఆ భక్తితోని నామాన్ని పలికి మనలో ఉన్న అనర్థాలన్నిటినీ పోగొట్టి మనం ఉన్న ప్రదేశాన్నంతా కూడా క్లీన్ చేస్తే అక్కడికి వస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. కానీ మహాప్రభు అలా కాదు. చైతన్య మహాప్రభు గౌరతత్వం ఏమిటి అంటే ఎవరైతే భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తారో చాలు, ఉచ్చరిస్తే ఆయనే వచ్చి మన హృదయంలో ఆయనే చీపురు పట్టి ఊడ్చి మనలో ఉన్న అనర్థాలన్నీ తుడిచేసి మంచి ఆసనాన్ని ఆయనే ఏర్పాటు చేసుకొని కూర్చొని అక్కడి నుంచి మనని మనకున్న ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి తొలగించడానికి ప్రయత్నం చేస్తారంట చైతన్య మహాప్రభు. అది చైతన్య తత్వం. మనకి నిత్యానంద ప్రభు ఇంకా ఇంకా వెనక్కి అనమాట. నిత్యానంద ప్రభు మనం జగాయి మదాయి లీలలో విన్నాం. ఎవరైతే మనకి ఇంకా పూర్తిగా పతన స్థాయిలో ఉన్నారో అలాంటి వాళ్ళని ఉద్ధరిస్తారంట నిత్యానంద ప్రభు. ఎవరైతే పూర్తిగా అధమ స్థాయిలో కింద పడి ఉన్నారో అలాంటి వాళ్ళని లేపి వాళ్ళకి భక్తిని ప్రసాదించడము, కృష్ణ ప్రేమని అందించడము మనకి నిత్యానంద ప్రభు యొక్క అవతార లక్ష్యం. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేశారంటే పాశ్చాత్య దేశాలకు వెళ్ళిన కొత్తలో అక్కడ ఏదైనా ప్రోగ్రామ్స్ చేస్తూ రథయాత్ర చేయడము ఊరేగింపులు చేయడము చేసేవారు. అక్కడికి వెళ్తూ ఉంటే ఆ రహదారిలో కనిపించే వాళ్ళందరికీ కూడా గౌరనితాయి మనకి విగ్రహాలు ఇచ్చేవారు అనమాట. గౌరనితాయి చిన్న చిన్న విగ్రహాలు ఇచ్చి ఒక బాక్స్ లో, ఆ బాక్స్ లో కొన్ని అది అగరబత్తీలు ఉంచేవాళ్ళు అనమాట. అగరబత్తీలు ఉంచి వాళ్ళకి అందరికీ ఇచ్చేవారు. ఇచ్చి ఈ విగ్రహాలని వీటిని హ్యాపీ ఐడల్స్ అంటారు, మీకు తెలుసు హ్యాపీ ఐడల్స్ అని కొన్ని ఉంటాయి, వాళ్ళకి చాలా ఇష్టం అనమాట అవి. అలా మనకి ప్రభుపాదుల వారు గౌరనితాయిని ఇవ్వమని చెప్పేవారు, ఇది ఇచ్చి మీరు మీ ఇంట్లో పెట్టుకోండి, పెట్టి ఈ అగరబత్తిని రోజు చూపించండి, చూపించి తరువాత కాసేపు ఆయనని స్మరించుకోండి చాలు మీకు ఎంతో సంతోషం లభిస్తుంది అని చెప్పేవారు అనమాట. అయితే ఒక భక్తుడు అడిగాడనమాట, అవునా అగరబత్తి చూపించాలా, ఎంతసేపు చూపించాలి అంటే ఆయన చెప్పారంట ప్రభుపాదుల వారు,
నీకు ఎంతసేపు తిప్పిన తర్వాత ఎంతసేపు చెయ్యి నొప్పి లేవదో అంతవరకు తిప్పుతూనే ఉండని చెప్పారంట. అంటే వాళ్ళకి ఏమీ తెలియదు. మరి అలాంటి వాళ్ళని భక్తులుగా ఎలా మార్చాలి? మనకంటే చూడండి, మనకు అన్నీ తెలుసు, మనం ఏదో ఒకటి ఆచరిస్తూనే ఉన్నాం. ఇప్పుడు కృష్ణ తత్వాన్ని తెలుసుకుంటున్నాం, అంతే భేదం. కానీ వాళ్ళకి ఏమీ తెలియదు, మన సంప్రదాయం కాదు. అసలు వాళ్ళకి ఎవరికి భగవంతుడు అంటే ఏమిటో తెలియదు, ఎలా ఆరాధించాలో తెలియదు. అలాంటి వాళ్ళకు కూడా గౌరవనితాయిని ఇచ్చారనమాట. మీరు కొన్ని వీడియోస్ లో చూస్తే అర్థమవుతుంది, ఎంతో పెద్ద చైతన్య మహాప్రభు గోల్డెన్ కలర్ లో ఉన్న ఒక మూర్తిని తయారు చేసి వీధుల్లో ఊరేగిస్తూ ఉన్నారు శ్రీల ప్రభుపాదుల వారు. శ్రీల ప్రభుపాదుల వారే మనకి పాశ్చాత్య దేశాల్లో గౌరతత్వాన్ని అందించారు. గౌరతత్వం ఎంతో కరుణామయం అన్నమాట, మొత్తం కరుణ తీనే నిండి ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నారండి, మహాప్రభు కీర్తన నృత్య గీత వాదిత్ర మాధ్య మనసోర సేన. అంటే ఎప్పుడైతే మనము ఈ భగవంతుడి యొక్క కీర్తనని నృత్యాన్ని మనము వాద్యాలతోని వాయిస్తూ, అంటే మంగళ వాద్యాలు ఏమిటండి, మనం కర్తాలు ప్లే చేస్తాం, మృదగాన్ని ప్లే చేస్తాం, అలా మనస్సుతోని ఎవరైతే మనము కృష్ణుడి యొక్క గీతాలని ఆరపిస్తూ ఉంటారో వాళ్ళకి ఎలా ఉంటుందంట, రోమాంచకం అవుతుంది. ఎప్పుడైనా మీరు మందిరానికి వెళ్ళండి, ఉదయం మంగళహారతి అటెండ్ అవ్వండి, మనకి మంగళహారతిలో దర్శనహారతిలో చూస్తే చాలా మంది భక్తులకి ఆ కీర్తన ఆలపిస్తూ ఉంటే రోమాంచం అవుతుంది అనమాట. ఆ రోమాంచమైన స్థితిలో ఉంటారు వాళ్ళకి రోమాంచకం పా శృతరంగ బాజు. ఎంతో భక్తితోని మనము భగవంతుడి యొక్క కీర్తన నృత్యం చేస్తూ ఉంటే అందరికీ రోమాంచం అవుతుంది, వాళ్ళు మనసుతోని అప్పుడు చేస్తారు. ఇది ఎలా వస్తుందండి ఈ భావం అంటే, ఎవరికైతే ఈ భావాన్ని పొంది ఉన్నారో వాళ్ళు మాత్రమే మనకు అది అందివ్వగలరు. అది ఎవరు ఇవ్వగలరు అంటే కేవలం గురువు మాత్రమే. గురువు ఇవన్నీ కూడా ఆల్రెడీ అనుభవించి ఉన్నారు, ఆల్రెడీ ఆయన ఈ జ్ఞానాన్ని పొందారు, ఇవన్నీ ఆచరిస్తున్నారు, అవి అనుభవించి మనకి చెప్తూ ఉన్నారనమాట. ఎవరైతే మహాప్రభువుని భక్తితోని శ్రద్ధతోని ఆయన కీర్తనని ఆ గానం చేస్తారో మనకి ఎలా గురుదేవులు మనసుతోని ఇది ఆలపించినప్పుడు ఏ విధమైన భావాన్ని పొందారో అటువంటి భావాన్నే కూడా మనం కూడా పొందుతాం. ఆ భావాన్ని మనకి ఇచ్చేది ఎవరు, ఆ భావం మనం పొందేలా చేసేది ఎవరు అంటే ఆ కరుణ ఉన్నది కేవలం గురువుకు మాత్రమే. అటువంటి గురువుకి వందే శ్రీ గురు చరణారవిందం, అటువంటి గురుదేవుల యొక్క పాద పద్మాలకి నా నమస్సును అని చెప్తున్నారన్నమాట. ఆ విధంగా మనము రెండవ శ్లోకంలో గౌరతత్వం, గౌరంగ మహాప్రభు చైతన్య మహాప్రభుకి తన భక్తుల మీద ఉన్న కృప ఏమిటో చెప్పారు. ఆ తరువాత మనకి మూడవ శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు విగ్రహతత్వాన్ని. విగ్రహతత్వం ఏమిటండి అంటే ముందు చూద్దాం ఏం చెప్పారు ఇందులో. శ్రీ విగ్రహారాధన నిత్యానా శృంగారతాన్మాందిరమార్జనాదౌ యుక్తస్య వందే గురో శ్రీ చరణరవిందం శ్రీ విగ్రహారాధన ధన నిత్య నాన. అంటే శ్రీ విగ్రహారాధన, ఈ విగ్రహారాధన ఎవరిచ్చారండి మనకి? ఈ విగ్రహ ఆరాధన ఇచ్చింది మనకి గురుదేవులు. గురుదేవులే మనకి స్వయంగా విగ్రహ ఆరాధనని ఇచ్చారు. ఎలా అండి? ఇప్పుడు మనము గౌరతత్వాన్ని తెలుసుకుందాం. గౌరతత్వాన్ని తెలుసుకున్న తరువాత మనం ఏం చేయాలండి, ఆ గౌరంగ మహాప్రభువు ఏం చెప్పారో అది మనము ఆచరించాలి. ఆచరించాలంటే ఎలా ఆచరించాలి అని చెప్పారు, కీర్తన చేయండి, నృత్యం చేయండి, మనసుతోనే మీరు భగవంతుణ్ణి కీర్తన చేస్తే మీకు రోమాంచం అవుతుంది, మీరు భగవంతుణ్ణి అనుభవిస్తారు, ఆ ప్రేమని అనుభవిస్తారు అని చెప్పారు. మరి మనం అనుభవించాలి అంటే ఏం చేయాలి? ఆచరించాలి. ఎలా ఆచరిస్తాం? మనము విగ్రహాలని ఆరాధించడం వలన మనం ఆచరించగలం. అందుకనే మూడవ శ్లోకంలో మనకి విగ్రహతత్వాన్ని చెప్తున్నారన్నమాట. మనకు మనం మందిరానికి వెళ్ళినా కానీ మన ఇంట్లో విగ్రహాలని ఆరాధించినా ఆ విగ్రహాలని మనకి ఇచ్చింది ఎవరు?
ఆ విగ్రహ తత్వాన్ని మనకు నేర్పింది ఎవరు అంటే కేవలం గురుదేవులు మాత్రమే. మనము గురువు ద్వారానే మనం విగ్రహానికి చేసే ఏ ఆరాధనైనా చేస్తాం. మనము ఇంట్లో మన మందిరంలో ఉండే విగ్రహము గౌరనితాయి కావచ్చు, రాధామాధవ్ కావచ్చు, జగన్నాథ్ కావచ్చు, నరసింహ భగవాన్ కావచ్చు, లేకపోతే లడ్డు గోపాల్ కావచ్చు, ఏ విగ్రహమైనా కానీ ఆ విగ్రహాలని స్వయంగా మనకు అందించింది ఎవరు అంటే కేవలం గురుదేవుడు మాత్రమే. గురుదేవుడు ఇచ్చిన కృప వలనే మన ఇంట్లో ఆ విగ్రహాన్ని ఆరాధించుకునే అర్హత అనేది వచ్చింది. మా ఇంట్లో కూడా మేము ముందు గౌరనితాయిని తెచ్చుకున్నప్పుడు మనము మేము శ్రీల ప్రభు మన మా గురువరిలోండి గురు మహారాజ్ మా గురు మహారాజ్ జయపతాక మహారాజ్కి మేము చెప్పాము, మా మేము ఆల్రెడీ గౌరనితాయిని మా ఇంట్లో తెచ్చుకున్నాము, మా విగ్రహాలకి మీరు పేర్లు ఇవ్వండి అని. అంటే గురు మహారాజ్ కొంచెం సమయం పట్టింది కానీ తర్వాత మాకు 3 పేర్లు అందించారండి, వీటిలో మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి అని చెప్పారు. అందులో మేము మా గౌరనితాయి పేరు ఏమిటి అంటే నితాయి నటరాజ్ అండ్ శచీనందన్. నితాయి నటరాజ్ అండ్ శచీనందన్ ఆ పేరు మాకు ఇచ్చారు అంటే స్వయంగా గురు మహారాజ్ ఆ విగ్రహాలని యొక్క ఫోటో మేము పెట్టామన్నమాట, ఫోటో తీసి ఆ ఫోటోని తీసి ఆయన మనకి పేరు ఇచ్చారు అంటే ఆ విగ్రహానికి అప్పుడే ఆయన ప్రాణ ప్రతిష్ఠ చేసినట్టు. మనకి తెలుసు ప్రాణ ప్రతిష్ఠ అంటే మందిరాల్లో ఎలా చేస్తారు, ఆ భగవంతుడి యొక్క విగ్రహంలోకి ప్రాణాన్ని పోస్తారనమాట, అంటే ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అంతకుముందు ప్రాణం లేదు, అంతకుముందు కేవలం ఐడియల్ బొమ్మ మాత్రమే. ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందో అప్పుడు విగ్రహంలా మారుతుంది. కానీ ఈ ప్రాణ ప్రతిష్ఠకి ఇంకొక పేరు కూడా ఉందన్నమాట. ఎప్పుడైతే గురువు తన మనసులో ఉన్న భగవంతుడి యొక్క రూపాన్ని దాన్ని మనకి అందిస్తారో అప్పుడే తన ప్రాణాన్ని ఆ విగ్రహంలో ప్రతిష్ఠిస్తారన్నమాట. అది ఎలా అంటే దీన్ని మీకు అర్థమయ్యే విధంగా ఒక కథ చెప్తాను. ఏమిటంటే మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఆయన బృందావనంలో ఉన్నప్పుడు రాధా దామోదరిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండేవారు అనమాట. రాధా దామోదర్ మందిరంలోని శ్రీల ప్రభుపాదుల వారు ఉన్నారు. రాధా దామోదరుని ఆయనకు ఆ రూపము ఆ విగ్రహాలు అంటే చాలా ఇష్టం అనమాట. ఒకసారి లండన్ వెళ్ళినప్పుడు అక్కడ రాధా లండనీశ్వరు ఉన్నారనమాట. ఎప్పుడైతే రాధా లండనీశ్వరిని చూశారో ప్రభుపాదుల వారు ఇంకా తన వ్యాసాతన్ మీద కూర్చొని అదే అదే పనిగా ఆయన ధారగా ఆయన కళ్ళలోంచి అశ్రువులు కారుతూ ఉన్నాయి. ఇప్పుడు భక్తులు అడిగితే ఆయన చెప్తూ ఉన్నారనమాట, నేను రాధా దామోదర్ని ఆరాధించేవాణ్ణి నేను బృందావనంలో ఉన్నప్పుడు. ఆ రాధా దామోదర్ని నా మనసులోనే ప్రతిష్ఠ చేసుకుని నేను ఈ పాశ్చాత్య దేశాలకి వచ్చాను. ఎప్పుడైతే నా మనసులో ఉన్న ఆ విగ్రహాల యొక్క రూపం అనేది బయటికి వచ్చిందో అదే రాధా లండనీశ్వర్ అని చెప్పారనమాట. ఆ రాధా లండనీశ్వరిని మీరందరూ కూడా వచ్చి మీరు దర్శించుకొని నేను ఎలా ఆయన్ని మనసులో ఉంచుకొని ఆరాధిస్తున్నానో మీరు కూడా మీ మనసులో ఆ విగ్రహాలని ప్రతిష్ఠించుకొని ఆరాధించండి అని చెప్పారనమాట. అది గురువు. గురువు లోపల భగవంతుడి యొక్క రూపానికి మనకి ఆ అదే రూపము బయటికి వస్తే అదే మనకు భగవంతుడి యొక్క శ్రీ విగ్రహం రూపంగా మారిపోతుంది అనమాట. మనకి ఇదే కాకుండా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఇంకొకటి కూడా ఉందండి, ఆయన యొక్క పాస్ట్ ఏమో. మనము శ్రీల ప్రభుపాదుల వారి దగ్గర పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు చాలా మంది మనకి భక్తులు ఉండేవారు, పాశ్చాత్య భక్తులు. ఆ భక్తుల్లో ఒక మాతాజీ ఉన్నారు, యమునా మాతాజీ యొక్క భర్త. వాళ్ళిద్దరు కూడా ఎంతో శుద్ధ భక్తులు అన్నమాట. వాళ్ళు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆయన యొక్క ఆధ్వర్యంలోకి రాగానే, ఎప్పుడైతే ఆయన నుంచి ప్రభుపాదుల వారి నుంచి జ్ఞానం పొందుతున్నారో ప్రభుపాదుల వారు ఇచ్చిన స్ఫూర్తితోని వాళ్ళు ఉత్తరప్రదేశ్ వచ్చారనమాట. ఉత్తరప్రదేశ్ వచ్చి అక్కడ మనకి ఇప్పుడు ఉన్న మందిరం ఉత్తరప్రదేశ్లో అంటే బృందావనంలో ఇప్పుడు ఉన్న మందిరం ఏమిటి అంటే బలరామకృష్ణ మందిర్. ఆ బలరామకృష్ణ మందిర్లో ఆ విగ్రహాలకి పక్కనే ఎడమ వైపేమో గౌరనితాయి ఉంటారు, కుడి వైపేమో రాధాకృష్ణ రాధా శ్యామ సుందర్ ఉంటారనమాట. ఆ విగ్రహాలు ఎలా వచ్చాయి అనేది మనకి వివరిస్తూ ఉన్నారు. ఎలా అంటే యమునా మాతాజీ ఎంతో గొప్ప శిష్యురాలు,
శ్రీల ప్రభుపాదుల వారికి. ఆమె దగ్గర ఎన్ని రకాల విద్యలు ఉన్నాయంటే, అంతకుముందు ఏమి రావండి మాతాజీకి. ఎప్పుడైతే ప్రభుపాదుల వారి శిష్యురాలైందో ఎంతో బాగా ప్రసాదాన్ని వండేవారంట, మంచిగా భోగ తయారు చేసి కృష్ణుడికి అర్పించేవారు. అది ఎంతో ఇష్టం ప్రభుపాదుల వారికి ఆ మాతాజీ చేసే సేవ అంటే. ఆ మాతాజీకి ఏమి రాదండి, అయినా కానీ మంచిగా ఎంబ్రాయిడరీ చేయడం నేర్చుకున్నారు. తనకున్న ఆర్ట్ తోని ఎంబ్రాయిడరీ చేస్తూ మనకి రాధాకృష్ణకి మంచి వస్త్రాలను తయారు చేశారనమాట. ఆ వస్త్రాలను తయారు చేసినప్పుడు ఆ యమునా మాతాజీ చెన్నైలో ఉన్నారు. చెన్నైలో ఉండి అక్కడ వస్త్రాలను తయారు చేస్తూ ఉంటే వాళ్ళ ఇంట్లో ఒక భక్తుల ఇంట్లో ఉన్నారనమాట. ఇది ఎంత బాగా మాతాజీ ఎంబ్రాయిడింగ్ చేసి ఆ రాధాకృష్ణకి మంచి వస్త్రాలను తయారు చేశారంటే, అవి ఎందుకు తయారు చేశారంటే, మాతాజీ శ్రీల ప్రభుపాదుల వారి దగ్గర రాధాకృష్ణ ఉండేవారు, ఆ రాధాకృష్ణ కోసం ఆమె తయారు చేశారు. అయితే ఆ చూసిన మాతాజీ ఎవరింట్లో ఉంటున్నారో ఆమె అడిగింది, ఇవి మా రాధాకృష్ణకి ఇవ్వండి. అంటే ఆమె చెప్పారు, లేదండి నేను ఇవి మా ప్రభుపాదుల వారి విగ్రహాల కోసం నేను తయారు చేశానని చెప్తే, ఆ మాతాజీ అన్నదంట, రాధాకృష్ణ ఎక్కడైనా ఒకటే కదా, అక్కడైనా రాధాకృష్ణనే ఇక్కడైనా రాధాకృష్ణే, నాకు ఇవ్వండి అని అడిగితే ఆ యమునా మాతాజీ ప్రభుపాదుల వారికి లెటర్ రాశారనమాట. ఈ మాతాజీ ఇలా అడుగుతున్నారు, మరి నన్ను ఏం చేయమంటారు అంటే, ఆయన చెప్పారంట ప్రభుపాదుల వారు, సరే అయితే ఆ మాతాజీకి ఇవ్వండి. ఇచ్చేసింది ఆమె. ఇచ్చిన తర్వాత ఏం చేశారంటే, వాళ్ళు వాళ్ళ యొక్క విగ్రహాలని గుప్తంగా ఉంచుతారంట, ఎవ్వరికి చూపించరు. అప్పుడు ఆ మాతాజీకి చెప్పారు, మీరు ఇంత సేవ చేసి ఇచ్చారు కదా, అయితే ఈ విగ్రహాలన్నీ మీరు ఫోటో తీసుకోవచ్చు అని చెప్పారు. అప్పుడు ఆ ఫోటో తీసుకొని ఆ ఫోటోని మనకి శ్రీల ప్రభుపాదుల వారికి పంపించారనమాట. పంపించగానే ప్రభుపాదుల వారికి ఆ విగ్రహాలు ఎంతో నచ్చాయి. నచ్చితే ఆయన అంతకు ముందే బృందావనంలో రాధా శ్యామ సుందర్ కోసం ఎలా విగ్రహాలు ఉండాలో నిర్ణయం చేశారు. నిర్ణయించిన తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకొని ఆ విగ్రహాలు వద్దు, ఈ విగ్రహాలు కావాలి, ఇప్పుడు మీరు ఫోటోలో ఎలా పంపించారో అలాంటి రాధా శ్యామ సుందర్ విగ్రహాలే నాకు కావాలి అని అక్కడ ఉన్న శిల్పికి చెప్పారండి. శిల్పికి చెప్తే ఆయన అన్నారు, లేదు లేదు స్వామీజీ, మీరు చెప్పినట్టు ఒకటే విగ్రహం మళ్ళీ అలాంటి విగ్రహం చేయడము ఎవరికైనా కష్టము, కానీ నేను ప్రయత్నిస్తాను అని చెప్పారంట. ప్రయత్నిస్తానని చెప్పి రాధా ముందుగా కృష్ణ భగవాను విగ్రహం చేశారు. చేస్తే ఆ విగ్రహం లాగా లేదంట, కొంచెం బాధపడ్డారు అందరూ. తర్వాత రాధారాణి యొక్క ప్రతిమని తయారు చేయగానే అది ఆ విగ్రహం స్వయంగా అది ఎలా ఆ మాతాజీ వాళ్ళ ఇంట్లో రాధారాణి ఉన్నారో అలాంటి రూపమే వచ్చిందనమాట. అదే రాధాకృష్ణుని ఇక్కడ బృందావనంలో మనము రాధా శ్యామ సుందర్ లాగా మనకి ఆవిర్భవించారనమాట. చూడండి, మనం చేసే సేవ ఏదైనా కానీ దాంట్లో మనకి మనకు మనం భక్తితోని సేవ చేస్తే ఆ సేవ యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుందంటే, ఆ సేవని భగవంతుడు ఏ విధంగా అయినా స్వీకరించవచ్చు అనమాట. అందుకని యమునా మాత చేసిన సేవకి అలాంటి విగ్రహాలనే మనకి రాధా శ్యామ సుందర్ గా బృందావనంలో వెలిశారు. అంటే ఏమిటంటే, గురువు తన రూపంలో మనసులో ఉన్న ఆయన యొక్క రూపానికి, ఆయన యొక్క ప్రేమకి, ఆయన యొక్క భావానికి అనుగుణంగా మనకి విగ్రహాలు అనేవి తయారవుతాయన్నమాట. అటువంటి విగ్రహాలకి ఆయన రూపం ఇవ్వగలరు మనకి గురువర్యులు. మనము గురుదేవుడు ఏ విధంగా ఆయన భావిస్తారో అలాంటి రూపాన్ని ఆ శిల్పి ఇవ్వగలుగుతాడనమాట. అది గురువుల యొక్క గొప్పతనం. మనము రాధాకృష్ణ విగ్రహాలు ఉన్నాయండి మాయాపూర్లో, మీరు మెడకల చూస్తున్నారు కదా రాధా మాధవ, ఆ రాధా మాధవ ముందే ఉన్నారు, కానీ పంచతత్వ విగ్రహాలు లేవు. పంచతత్వ విగ్రహాలని ఆ స్వయంగా మన గురు మహారాజ్ శ్రీ మన జయపతాక మహారాజు వారే ఆయనే ఎలా ఉండాలి ఆ విగ్రహాలని మొత్తము కూడా ఎలా తయారు చేయాలి, ఎలా ఉండాలి, ఎలాంటి లోహాన్ని వాడాలి అన్నీ కూడా చేసింది స్వయంగా దగ్గరుండి మన గురు మహారాజే అనమాట. అంటే గురువు మనకి ఒక సేవని ఇచ్చారంటే, గురువు ఏదైనా కానీ ఆయన ఇచ్చిన ఆ సేవలో మనకి స్వయంగా తన యొక్క మనసుని, తన యొక్క ఆలోచనలకి, తన యొక్క భావాలకి రూపం, అటువంటి రూపమే మనకి శ్రీ విగ్రహాలు. అందుకే శ్రీ విగ్రహాలని ఎవరైనా కానీ సేవ చేయడం, ఆరాధన చేయడం అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేసినట్టే. జగన్నాథికి సేవ చేయాలి అని ఉంటే మనం జగన్నాథ్ యొక్క విగ్రహాలకి సేవ చేస్తే
స్వయంగా జగన్నాథుడికి సేవ చేసిన దానితోనే సమానం. అంత గొప్పది విగ్రహారాధన. అందుకని విగ్రహాలని మనము అంత గొప్పగా భగవంతుడే అక్కడ ఉన్నాడేమో అనే భావనతోని సేవ చేయాలి. ఆ సేవ ఎలా చేయాలండి అంటే, నేను ఒక రోజు చేస్తానండి, మళ్ళీ 2 రోజులు చేస్తాను, నేను పురుషోత్తమ మాసంలో చేస్తాను, ఆ తర్వాత నాకు కుదరదండి నేను చెయ్యను, అలా అనకూడదు. మనము నిరంతరము విగ్రహారాధన చేయాలి. ఎవరికైతే విగ్రహారాధన చేస్తారో అప్పుడు వాళ్లకు ఉన్న మనసులో ఉన్న అన్ని కల్మషాలు కూడా పోతాయన్నమాట. ఆ విగ్రహాలని ఎలా ఆరాధించాలి? కొంతమంది చేస్తారు విగ్రహారాధన, ఆ వచ్చామా, అన్ని పెట్టామా, టకటక చేశామా, వెళ్ళిపోయామా, అలా కాదు. మన విగ్రహాలకి ఇక్కడ చెప్తున్నారు 2వ లైన్లో, శృంగార తన్మందిర మార్జనాదో. మనము ఆ విగ్రహాలని ఎంతో అందంగా అలంకరించాలి, మంచిగా వస్త్రాలని ధారణ చేయాలి, ఆ మందిరాన్ని మొత్తం కూడా శుభ్రం చేయాలి. తరువాత మనము మంగళహారతిని ఇవ్వాలి. ఆ విధంగా మనము సేవ చేయాలి. అది ఎలా ఉండాలంట, యుక్తస్య భక్తాంజనియుంజతోపి వందే గురో శ్రీ చరణరవిందం. మనము ఈ ఆరాధన అనేది భక్తులతోని, భక్తుల యొక్క సాంగత్యంలో మనము కృష్ణ భగవానుడికి చెయ్యాలి. ఆ విధంగా చేసే ఈ సేవని స్వయంగా మనము గురువు ద్వారా చేస్తాం కాబట్టి ఖచ్చితంగా శ్రీకృష్ణ భగవానుడు స్వీకరిస్తారు. అది విగ్రహారాధన. అది 3వ శ్లోకంలో మనకి విగ్రహతత్వాన్ని చెప్పారు. విగ్రహతత్వం ద్వారా మనం ఎలా భగవంతుణ్ణి చేరుకోవచ్చు అనేది చెప్పారు. ఇప్పటి వరకు ఏం తెలుసుకున్నామండి? 1వ శ్లోకంలో మాయాతత్వము, రెండవ శ్లోకంలో మనం ఏం తెలుసుకున్నాము, గౌరతత్వాన్ని, 3వ శ్లోకంలో విగ్రహతత్వాన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు 4వ శ్లోకంలో మనము ఎప్పుడైతే విగ్రహాలు వచ్చాయి, విగ్రహాలు కేవలం అలంకరణ చేస్తే సరిపోతుందా, ఏం చేయాలండి? భగవంతుణ్ణి మన ఇంట్లోకి ఆహ్వానించాం, ఆయనని మనం మంచిగా చూసుకోవాలంటే అలంకరణ సేవ సరిపోదు. ఆయనకి ఏమి ఇవ్వాలి? భోగాన్ని సమర్పించాలి, ప్రసాదాన్ని ఇవ్వాలి. అటువంటి ప్రసాద సేవ ఎలా చేయాలి అని మనకి ఇక్కడ 4వ శ్లోకంలో వివరిస్తూ ఉన్నారన్నమాట. ఆ 4వ శ్లోకం ఈ విధంగా ఉంది. శ్రీదేవి మాతాజీ 4వ శ్లోకం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, చేస్తాను మాతాజీ, చదవండి మాతాజీ. ఎస్ మాతాజీ. చతుర్వేద శ్రీ భగవత్ ప్రసాద స్వాద్వన్న తృప్తాన్ హరిభక్త సంగాన్ కృత్వైవ తృప్తిం భజత సదైవ వందే గురు శ్రీ చరణారవిందం. ఇక్కడ చెప్తున్నారు చూడండి మాతాజీ, చతుర్విధ శ్రీ భగవత్ ప్రసాద స్వాజన్న తృప్తాన్ హరిభక్తి సంగాన్ కృత్వైవ తృప్తిం భజత సదైవ వందే గురు శ్రీ చరణారవిందం. ప్రతి పదంలో చూడండి మాతాజీ ఎంత అర్థం ఉందో. మనం ప్రసాదం ఇవ్వాలి అని అనగానే సరిపోతుందండి, ఎలాంటి ప్రసాదాన్ని ఇవ్వాలో చెప్తున్నారు. చతుర్విధ అంటే 4 రకాల ప్రసాదాలు. మనం ఆల్రెడీ భగవద్గీతలో మన కృష్ణ భగవాన్ చెప్పాడు ఎలాంటి ఆహార పదార్థాలు ఉంటాయి. ఎలాంటివండి? ఒకటి తినేవి, ఒకటేమో తాగేవి, తర్వాత చప్పరించేవి, తర్వాత మనము ఆ చీటి. 4 రకాల ఆహార పదార్థాలు ఉంటాయి. ఆ 4 రకాల ఆహార పదార్థాలని కూడా భక్తితోని తయారు చేసి మనము శ్రీ విగ్రహానికి అర్పించాలి. అలా అర్పించినప్పుడు ఏమవుతుందంట, ఇక్కడ చెప్తున్నారు స్వాజన్న తృప్తాన్ హరిభక్తి సంగాన్ అంటే ఎలా. ఆ భక్తితోని కనుక మనం సమర్పించింది, అది మనం స్వీకరిస్తే మన లోపల వచ్చే మార్పులను గురించి చెప్తున్నారన్నమాట. ఎలా అంటే, మనం దీనికి ఉదాహరణ చూద్దాం. మనం చెప్తూ ఉంటే ప్రసాదం యొక్క మహత్యము ఎన్నిసార్లు చెప్తూ ఉన్నా కానీ కొన్నిసార్లు మనకు అతిశయంగా అనిపించవచ్చు.
కానీ ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారు ఒక మందిరానికి వెళ్ళారు. అక్కడ ఎంతో మంచిగా ఒక మంచి కుక్ వచ్చారు. ఆయన అన్ని రకాల ఆహార పదార్థాలు చేశారు. అంటే ఎప్పుడు చెయ్యనన్ని పదార్థాలు చేసి అన్ని కృష్ణుడికి సమర్పించారు. మరి ప్రభుపాదుల వారికి రాగానే ఆయన కూడా ఇచ్చారనమాట ప్రసాదం. అయితే ప్రసాదం ఇచ్చినప్పుడు చెప్తూ ఉన్నారు, ఆ ప్రసాదం తినగానే మనకి శ్రీల ప్రభుపాదుల వారికి అనిపించిందంట, ఎవరు చేశారు ఈ ప్రసాదం అంటే ఒక గుజరాతీ చేశారండి ఈ ప్రసాదం. అవునా? మళ్ళీ ఒక్క ముద్ద నోట్లో పెట్టుకున్నారంట. పెట్టుకోగానే ఎవరు ఈ ప్రసాదం చేశారో వాళ్ళ డీటెయిల్స్ నాకు కావాలి అని అడిగారంట. అడగగానే అందరు భక్తులు కొంచెం పాపం భయపడ్డారు. ఒక గుజరాత్ నుంచి ఒక మంచి కుక్ వచ్చాడండి, ఆయన ఈరోజు ప్రసాదం తయారు చేశారు అంటే వెంటనే ప్రభుపాదుల వారు అన్నారు, ఈ చేసింది మాత్రం భక్తులు కాదు అని నాకు వెంటనే అర్థమైపోయింది. ఎందుకంటే ఈ ప్రసాదాన్ని శ్రీకృష్ణ భగవానుడు స్వీకరించలేదు అని వెంటనే అర్థమైంది. మనము ఏం చేస్తామండి, ప్రసాదం తింటే దాని రుచి ఎలా ఉందో చూస్తాం, అంతే తెలుసు మనకి, మన యొక్క జ్ఞానం అంతే ఉంది. అది అక్కడ ఉన్న వాళ్ళందరికీ నచ్చిందండి, అందరూ చాలా బాగుందని అందరు బాగా తీసుకుంటున్నారు. కానీ ప్రభుపాదుల వారు చూడగానే ఆయనకి తేడా కనిపించింది. ఒక్కసారి రుచి చూడగానే ఇది కృష్ణుడు స్వీకరించలేదు, మీరు తీసుకొచ్చిన ఆయన భక్తుడు కాదు, మీరు ఒక భక్తుడు, ఇన్ని రకాల ఆహార పదార్థాలు అవసరం లేదు, ఓన్లీ కిచిడీ ప్రసాదం పెట్టినా కానీ కృష్ణుడు ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఎందుకంటే కృష్ణుడు ఎవరండి, భావగ్రాహి జనార్దన, అంటే మన భావాన్ని స్వీకరిస్తారు. అది ఏ భావంతో మనం చేశామో ఆ భావంతో కృష్ణుడు స్వీకరిస్తారు. అదే భావము కృష్ణుడు స్వీకరించిన తర్వాత ఆయన యొక్క ఉచ్చిష్టాన్ని మనం తీసుకుంటే మనకు అదే భావం అనేది వస్తుంది. మన భావం లేకుండా భక్తులు కాని వాళ్ళు ఎవరైనా ప్రసాదాన్ని తయారు చేస్తే అది అస్సలు శ్రీల ప్రభుపాద మనకు శ్రీకృష్ణ భగవానుని స్వీకరించరన్నమాట. అందుకని చూడండి, టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ రాజభోగ సర్వీస్ చేస్తే ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో అక్కడ డివోటీస్ కి, ఎంతో బాగా అందరూ కూడా అన్ని పాటిస్తారండి. మన రాజభోగ సర్వీస్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క మాతాజీకి కొన్ని స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అక్కడ ఎవరు కూడా అనవసరమైన మాటలు మాట్లాడరు. హరే కృష్ణ మహామంత్రం వీడియో రికార్డ్ చేసి అక్కడ పెడతారు, అది వస్తూ ఉంటే సేవ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకున్న మాతాజీలేమో కట్ చేయడము, మసాలాలు తయారు చేయడము అన్ని తయారు చేస్తారు. కుకింగ్ స్టవ్ మీద చేసేది మాత్రము సెకండ్ ఇనిషియేషన్, బ్రాహ్మణ ఇనిషియేషన్ తీసుకున్న మాతాజీలు మాత్రమే చేస్తూ ఉంటారనమాట. ఎంత ఫటాఫట్గా ఎన్ని ఐటమ్స్ చేసి అక్కడ పెట్టేస్తారనమాట. చేసిన తర్వాత కూడా దాన్ని ఆఫర్ చేయడానికి కానీ అది అది చేసే విధానం కానీ ఎంతో భక్తి శ్రద్ధలతో అన్ని రకాల ఆహార పదార్థాలను చేస్తారు కృష్ణుడికి. అవి ఎంతో భక్తితో స్వీకరిస్తారు. అది టచ్ చేయగానే వాళ్ళకి గురువులకు అర్థమవుతుంది అనమాట, తయారు చేసిన వాళ్ళలో ఉన్న మూడును కూడా చెప్తారు. ఒకసారి గురు మహారాజ్ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారంట, మన గురు మహారాజ్ ప్రసాదము అయితే చేసినప్పుడు అందరు మాతాజీలు అన్నీ చేయలేదు, ఒక్కొక్క మాతాజీ ఒక్కొక్క ఐటెం చేశారు. అన్నీ స్వీకరించిన తర్వాత ఒక మాతాజీ చేసిన ఐటెంని ఇలా చూడగానే నేను ఇది స్వీకరించను అన్నారు. అంటే టేస్ట్ చేయలేదండి, ఇంకా చూసారు అంతే. ఎందుకు స్వీకరించరు అని అడిగితే ఈమ, ఈ ప్రసాదం చేసినామా ఆ చాకుని ఇంతకు ముందు ఆనియన్ గార్లిక్ కట్ చేయడానికి ఉపయోగించింది, అందుకనే నేను ఇంకా అది స్వీకరించను, ఎందుకంటే అది శ్రీకృష్ణ భగవానుడు స్వీకరించలేదు అని చెప్పారనమాట. అంటే భక్తులకి ఎలా అంటే ఆ ప్రసాదం చూడగానే వాళ్ళకి ఆ భావం కూడా అర్థమవుతుంది, ఏ భావంతో చేశారు, ఎలా చేశారు, మరి వాళ్ళకి చూడగానే అది కృష్ణుడు స్వీకరించారా లేదా అనేది అర్థమవుతుంది. అటువంటి గొప్పతనం మనకి గురువుల్లో ఆచార్యుల్లో ఉంటుందన్నమాట. అందుకని ఎవరైనా కానీ కృష్ణ భగవాని ఉచ్చిష్టాన్ని కానీ గురువుల యొక్క ఉచ్చిష్టాన్ని కానీ స్వీకరిస్తే ఇంకా వాళ్ళకి మనం చెప్తూ ఉంటాం అనేక సందర్భాల్లో, గురువు యొక్క ప్రసాదాన్ని స్వీకరించడం అనేది అది మహాప్రసాదం అవుతుందన్నమాట. ఎవరైతే మహాప్రసాదాన్ని స్వీకరిస్తారో శుద్ధ భక్తులు, మనకు శుద్ధ భక్తుల యొక్క ఎంగిలిని తీసుకున్నా కానీ అదే ఉచ్చిష్టం అంటారు దాన్నే ఎంగిలి, వాళ్ళు భక్తిలో ఇంకా చాలా తొందరగా పురోగతి చెందుతారనమాట.
మనం భక్తిలో తొందరగా పురోగతి చెందాలి అంటే ఏం చేయాలి? వైష్ణవ సేవ, వైష్ణవ పాదధూళి, వైష్ణవుల యొక్క ఉచ్చిష్టం, అది చాలా సీనియర్స్ది, శుద్ధ భక్తుల్ని తీసుకోవాలండి. అలా తీసుకుంటే మన భక్తి అనేది ఎలా అంటే రాకెట్ స్పీడ్లో పైకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఒకసారి యమునా మాతాజీ ఎంతో భక్తి శ్రద్ధలతో మనకి ప్రసాదాన్ని తయారు చేసి పెట్టింది శ్రీకృష్ణ భగవానుడికి. అది స్వీకరించిన ప్రభుపాదకి ఎంతో ఆ భక్తి అనేది అర్థమైందన్నమాట. వెంటనే ఆమెకి తన ప్లేట్లోంచి ప్రసాదాన్ని తీసి మాతాజీకి ఇచ్చారంట యమునా మాతాజీ. అంటే చూడండి, గురువు తన ఉచ్చిష్టాన్ని అందరికీ ఇవ్వరండి. గురువు యొక్క ఉచ్చిష్టం దొరకడం అనేది ఎంతో 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 అదృష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది. అందుకనే మనకి అంత సీనియర్ భక్తుల యొక్క ప్రసాదం దొరకడం కూడా కష్టమే, కానీ సీనియర్ భక్తుల యొక్క పాదధూళి తీసుకోవచ్చు. అందుకే మన టెంపుల్కి వెళ్తే ఒక ఒక మాతాజీని తీసుకొని వెళ్ళాం మేము ఒకసారి టెంపుల్కి వెళ్తే, ఆ మాతాజీ అంటుందన్నమాట, ఏంటి టెంపుల్లో అందరూ ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు పట్టుకుంటున్నారు అని అడుగుతుందన్నమాట మమ్మల్ని. అడిగితే చెప్పాము, భక్తుల యొక్క పాదధూళి యొక్క ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు అని. కానీ ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా వాళ్ళ పాదధూళి వేరే వాళ్ళకి ఇవ్వరన్నమాట. అది అపరాధంగా ఆ భక్తులు భావిస్తారు. భక్తుల యొక్క అంత ఆ భక్తుల యొక్క ఉచ్చిష్టం కాని పాదధూళి కాని అంత గొప్పవన్నమాట. ఇంకా తర్వాత ఏం చెప్తున్నారండి, కృత్వైవ తృప్తిం భజత సదైవ. అంటే ఎప్పుడైతే ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తామో, మనము ఎన్నో రకాల ఆహార పదార్థాలను తీసుకోవచ్చు బయటికి వెళ్ళినప్పుడు, ఎన్నైనా కానీ అవి రుచిగా ఉండొచ్చు, కానీ మనసుకు తృప్తి అనేది ఈ ప్రసాదం ద్వారానే దొరుకుతుంది. చాలా మంది చూడండి బయట ఒకళ్ళు ఎవరికి ప్రసాదం కూడా లభించట్లేదు, అంటే ఏది దొరకట్లేదు, తినడానికి ఆహారమే దొరకట్లేదు. కానీ కృష్ణ భగవానుడు మనకి తన ఉచ్చిష్టాన్ని ఇస్తున్నాడు. అంటే ఎంత కృప మన మీద చూపిస్తున్నాడు, ఎంత కరుణ మన మీద ఉంది. ఎవరికైతే కృష్ణుడి యొక్క కృప ఉంటేనే వాళ్ళకి అదృష్టం అనేది లభిస్తుందండి. మనం పూర్వజన్మలో మనం చేసుకున్న భక్తి కొంచెమే ఉంటే వాళ్ళకి కొంచెమే లభిస్తుంది కృష్ణుడి యొక్క కృప. అందుకే కొంచెమే పురోగతి చెందుతారు. ఎవరికైతే ఎక్కువ కృప ఉంటుందో కృష్ణుడిది, వాళ్ళకి ఎక్కువ పురోగతి అనేది భక్తిలో ఉంటుంది. మనం భక్తిలో పురోగతి చెందాలి అంటే మన గురువులు ఎలా ఆచరించారో అలా మనం కూడా ఆచరించాలి. ఆ తరువాత మనకి ప్రసాదం యొక్క తత్వాన్ని 4వ శ్లోకంలో చెప్పారు. తరువాత ఇప్పుడు మనకి ఇంకొకటి 5వ శ్లోకం చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారండి, మనము మాయ నుంచి బయటపడ్డాం, శ్రీ చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారో అది ఆచరించమని చెప్పి 2వ శ్లోకంలో చెప్పారు చైతన్య తత్వం. 3వ దాంట్లో విగ్రహతత్వం, విగ్రహాలని ఆరాధిస్తున్నాము, విగ్రహాలకి ప్రసాదాన్ని భోగాన్ని కూడా సమర్పిస్తున్నాం. తరువాత మనం ఏం చేస్తాము, మన లక్ష్యం ఏమిటి, మనం ఏం చేరుకోగలం అనేది మనకి 5వ శ్లోకంలో వివరిస్తున్నారు. అదే రాధాకృష్ణ యొక్క తత్వాన్ని. ఈ రాధాకృష్ణ తత్వం అనేది ఎంతో గొప్పదన్నమాట. హరే కృష్ణ, సునీతా మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్రీ రాధికాయ శ్రీ రాధికా మాధవయోరపార మాధుర్య లీలా గుణరూపనామ్నాం ప్రతీక్షణాస్వాదనాలోలుపస్య వందే గురు శ్రీచరణారవిందం. హరే కృష్ణ మాతాజీ. శ్రీ రాధికా మాధవయోరపార మాధుర్య లీలా గుణరూపనామ్నా ప్రతిక్షణాస్వాదనలోలుపస్య వందే గురో శ్రీ చరణారవిందం. ఇక్కడ ఎంతో ఇంపార్టెంట్ శ్లోకం అండి, ఎంతో అందమైన శ్లోకం. ప్రతి పదాన్ని వింటుంటే మనకి ఆనందం అనేది ఏ స్థాయిలో ఉంటుందంటే చూడండి, శ్రద్ధగా వినండి ప్రతి ఒక్క పదము. ఇక్కడ శ్రీ రాధిక మాధవ యోరపార మాధుర్య లీల గుణరూప నామ్నాం. శ్రీ రాధ రాధిక మాధవుల యొక్క మనకి అపారమైన కరుణ ఎలా లభిస్తుంది అంటే మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఏమిటి అంటే ముందుగా మాధుర్య లీల, తర్వాత గుణ రూప నామము. అంటే ఏమిటండి,
మనకి ఈ పద్ధతిని చెప్తున్నారు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్. ఇది ఎవరికి? ఇది గురువుకు అప్లై అవుతుంది అన్నమాట. గురువులు ఏం చేస్తారంటే, ముందు వాళ్ళు కృష్ణ భగవాని యొక్క లీలల్లో వాళ్ళు పాల్గొనగలరు, వాళ్ళు తరువాత కృష్ణ భగవాని గుణాన్ని కీర్తిస్తారు, రూపాన్ని దర్శిస్తారు, నామాన్ని తీసుకుంటారని చెప్తున్నారు. ఇది కేవలం గురువులకు మాత్రమే అప్లై అవుతుంది అన్నమాట. కానీ మరి మనలాంటి వాళ్ళకి ఏం అప్లై అవుతుందండి? అంటే మనం ఏం చేస్తాం? ఫస్ట్ ముందు ముందుగానే మనకి ఆయన ఆ లీలల్లో పార్టిసిపేట్ చేసే భాగ్యం లభిస్తుందా? మనం ముందుగా కృష్ణ భగవాని యొక్క రూప నామాన్ని తీసుకోవాలి. అదే కదండి మనము ఎంత ఫస్ట్ వచ్చిన డివోటికైనా ఏం చెప్తాం? ఫస్ట్ కృష్ణ భగవాని యొక్క నామాన్ని జపించండి, కృష్ణ నామాన్ని జపించండి అని చెప్తుంటాం. ఎవరైతే కృష్ణ నామాన్ని జపిస్తారో అప్పుడు మాత్రమే వాళ్ళకి రూపము, కృష్ణ భగవానుడి యొక్క రూపం మనసులో ప్రతిష్ఠమవుతుంది. నామం లేకుండా రూపం మీద మనసు అనేది నిలవదు. ఎప్పుడైతే మన లోపల రూపం ప్రతిష్ఠమవుతుందో అప్పుడు గుణాలు, భగవంతుడిలో ఉండే గుణాలు అనేవి మనకు వస్తాయి, కొంచెం కొంచెంగా వస్తాయి. ఆ గుణాలని మనం అప్పుడు కీర్తిస్తూ ఉంటాం. కృష్ణ భగవాని యొక్క గుణాలని కీర్తిస్తూ ఉంటేనే మనము శ్రీ రాధిక మాధవ మాధుర్య లీల అంటే మాధుర్యమైన లీలలు, కృష్ణ భగవాని యొక్క లీలల్లో పాల్గొనే అవకాశం అనేది మనకు లభిస్తుంది. అది ఏ విధంగా అంటే అంత సులభమైంది కాదండి భగవంతుడి యొక్క లీలల్లో పాల్గొనడం అనేది. ఇది కేవలము మన గురువులకు మాత్రమే సాధ్యము. గురువులు కాని వాళ్ళకి, సామాన్యులకి ఇది చాలా అతి కష్టమైన విషయం. ఎలా అంటే మనము ఈ విషయాన్ని మనము చూడాలి అంటే, ముందుగా ఎవరైతే మాధుర్య లీలలో పాల్గొనగలరు అంటే మన గురువులు పాల్గొనగలరు. మన గౌడీయ సంప్రదాయంలో ఉన్న ప్రతి ఒక్క ఆచార్యుడు కూడా స్వయంగా గోలోక ధామం నుంచి వచ్చిన రాధారాణుల యొక్క సకులు మాత్రమే. వాళ్ళని ఏమంటారంటే మంజరీస్ అంటారు. వాళ్ళకి గోలోక ధామంలో వాళ్ళ వయసు 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పుకున్నాం, శ్రీకృష్ణ భగవానుడి యొక్క వయసు గోలోక ధామంలో ఎప్పుడు కూడా 15 సంవత్సరాల కొన్ని నెలలు ఉంటాయి. రాధారాణి యొక్క వయసు 14 సంవత్సరాల కొన్ని నెలలు. ఆ తరువాత సకులు ఉంటారు. ఆ సకుల యొక్క వయసు లలిత సఖి, విశాఖ సఖి, ఈ అష్ట సఖులు ఉంటారు కదండి, వాళ్ళది 13 సంవత్సరాల కొన్ని నెలలు ఉంటుంది. కానీ ఈ మంజరీలకు మాత్రము 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్యలో ఉంటుంది వయసు మంజరీలది. అటువంటి మంజరీలే మన యొక్క ఆచార్యులందరూ కూడా, ఈ గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో ఉన్న ప్రతి ఒక్క ఆచార్యుడు కూడా ఒక మంజరి. అయితే ఏ ఆచార్యుడికి ఏ పేరు ఉందనేది నేను చెప్తాను మాతాజీ, అవి ఒకసారి మీకోసం అని నేను ఒకసారి రాసుకున్నాను, నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీ అందరికి కూడా. అయితే ఈ మనకి ఈ మంజరీలు ఉంటారు కదండి, ఒక్కొక్క మంజరి పేరు ఏమిటి అంటే, మనము సనాతన గోస్వామి, రూప గోస్వామి, మీకు వీళ్ళందరి పేర్లు తెలిసే ఉంటాయి కదండి. సనాతన రూప గోస్వామి అక్కడ రూపమంజరి, మన సనాతన గోస్వామి పేరు అనంగమంజరి. మాతాజీ షడ్ గోస్వాములే కదా మాతాజీ? షడ్ గోస్వాములే మాతాజీ. సనాతన గోస్వామి ఏమో లవంగ మంజరి, జగన్నాథ్ దాస్ బాబాజీ బాబాజీ ఏమో రసిక మంజరి, భక్తి వినోద ఠాకూరులు కమల మంజరి, గౌరకిషోర్ దాస్ బాబాజీ గుణమంజరి మరియు అనంగ మంజరి యొక్క కలయిక అనమాట. తర్వాత భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులేమో నయన మంజరి. మనకి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు మనకి నయన మంజరి. కానీ శ్రీల ప్రభుపాదుల వారిని ఒకసారి అడిగారనమాట భక్తులు, మీరెవరు గురు ప్రభుపాదు, మీరు గోలోక ధామంలో మీరు ఏం సేవ చేసేవారు కృష్ణుడికి, మీ యొక్క స్థానం ఏమిటి అని అడిగితే ప్రభుపాదుల వారు నవ్వి, ఆ విషయాన్ని చెప్తే నేను ఇప్పుడే నువ్వు ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోతావు అని నవ్వి ఊరుకున్నారంట కానీ చెప్పలేదు.
ప్రభుపాదుల వారు గోలోక ధామంలో కృష్ణ భగవాను యొక్క స్వయంగా కృష్ణుడి రాధాకృష్ణునికి సేవించిన గొప్ప భక్తుడు అనమాట. అక్కడ ఎవరికి కూడా పురుషులు ఉండరండి, గోలోక ధామంలో అందరూ కూడా స్త్రీలే, అందరూ కూడా మంజరీసే. ఆ మంజరీల తరువాత స్థానము మనలాంటి భక్తులు వెళ్తే మనకు ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎవరి స్థాయి, కృష్ణుడి యొక్క స్థాయి ఎవరికీ ఉండదు. కృష్ణుడి యొక్క స్థాయి కంటే అందరూ చిన్నవాళ్లే ఉంటారు, అందరూ ఆడవారే ఉంటారు. ఎందుకంటే కృష్ణ భగవానుడు ఒక్కరు మాత్రమే దేవాది దేవుడు, ఆయన మాత్రమే పురుషుడు, మిగిలిన వాళ్ళందరూ కూడా స్త్రీతత్వమే. ఎందుకంటే ఆయన నుంచి వచ్చినదే శక్తి అవతారాలే, ఆయన నుంచి వచ్చిన శక్తి మనం, ఆయన యొక్క అంశలం అందరూ కూడా స్త్రీతత్వమే. ఎందుకంటే మనం అందరం కూడా ప్రకృతిలో భాగం, ప్రకృతి అంటేనే స్త్రీతత్వం. అందుకే అక్కడ అందరూ కూడా ఆడవాళ్లే అనమాట. అటువంటి శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేసే వాళ్ళు అందరూ కూడా, ఆచార్యులు అందరూ కూడా మనకి ఆ గౌడ్య వైష్ణవ పరంపరలో ఆచార్యులుగా మనకి మన దగ్గరికి వచ్చారనమాట. లేకపోతే వాళ్ళు చూడండి, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఎప్పుడు కూడా మనము వాళ్ళ శక్తిని అంచనా వేయలే అనమాట. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి గురు మహారాజు అందరికీ దీక్ష జరుగుతుంది, దీక్ష సెరమనీ జరుగుతుంటే ఒక మాతాజీ వచ్చి కళ్ళ ముందు నిలబడగానే ఆయన, నేను ఈ మాతాజీకి దీక్ష ఇవ్వను అన్నారంట. ఎందుకు మహారాజు ఎందుకు ఇవ్వరు, ఆమె ఏం చేసింది అంటే తర్వాత చెప్పారంట, ఆమె దీక్ష తీసుకోవడానికి కొన్ని రోజుల ముందే ఆమె ఫిష్ తినేసి వచ్చిందంటండి. అది ఆమెను చూడగానే చెప్పేశారు గురు మహారాజ్, ఆమెకు నేను దీక్షని ఇవ్వను అని చెప్పారు. ఒకసారి ఒక మాతాజీ ప్రసాదం తయారు చేయడానికి వెళ్ళిందంట. వెళ్తే ఆమె ఏం చేసిందండి, మొత్తం తిలక్ మంచిగా పెట్టుకుంది, బయట అంత మీద వేసుకుంది అనమాట, ఎక్కడ కూడా కొంచెం కూడా బయటికి కనిపించట్లేదు. అయితే ఆ మాతాజీ తయారు చేయడానికి వెళ్తుంటే ఆమెను పిలిచి, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, అంత బాగుంది, కానీ నువ్వు నీ బాడీని అంటే శరీరాన్ని తిలక్తోనే అలంకరించుకోలేదు. మనం 12 స్థానాల్లో తిలక్తోనే అలంకరించుకుంటాం కదా, నువ్వు అలంకరించుకోలేదు అని చెప్పగానే ఆ మాతాజీ ఆశ్చర్యపడిపోయిందంట. వెంటనే వెళ్ళి అలంకరించుకొని వచ్చి తర్వాత ప్రసాదం చేయడానికి వెళ్ళింది. అంటే వాళ్ళకి ఎంత శక్తి సామర్థ్యం ఉంటుంది అంటే, గురువుల యొక్క శక్తి, గురువు స్వయంగా కృష్ణ భగవానుడి యొక్క ప్రతినిధి. మేము ఎప్పుడు కూడా గురువు నుంచి గురించి చెప్తూ ఉంటే మీకు కొంచెము ఎక్కువగా చేసి చెప్తున్నారని మీకు అనిపించవచ్చు, కానీ అసలు మన గురు మహారాజు యొక్క శక్తి మనకి తెలియదు, గురువుల యొక్క శక్తి. యాక్చువల్గా మనం ఎక్కువ చెప్పుకోవట్లేదు, చాలా తక్కువ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అవన్నీ కూడా బయటికి రావండి, కేవలం చాలా కొన్ని విషయాలు మాత్రమే బయటికి వస్తాయి. ఆ బయటికి వచ్చిన విషయాలను చూసి మనం ఆశ్చర్యపోతాం అనమాట. గురువు యొక్క శక్తి అనేది అపారం. గురువు ఎప్పుడైతే మనకు గురువు లభిస్తారో, ఆ గురువే మనకి ఎన్ని జన్మలకైనా మనకు తోడుగా ఉంటారు. మనం ఆల్రెడీ ఒకసారి బిల్వమంగళ ఠాకూర్ గురించి చెప్పుకున్నాం. బిల్వమంగళ ఠాకూర్ ఒక వేశ్య దగ్గరికి వెళ్తుంటే ఆ వేశ్యనే ఆయన కళ్ళు తెరిపిస్తుంది. తర్వాత మనం తెలుసుకుంటాం ఆ వేశ్య ఎవరో కాదు, ఆయన స్వయంగా ఆయన గురువు. అంతకు ముందు జన్మలో ఆయన గురువు, ఇప్పుడు ఆయన మార్చడం కోసం వేశ్యలాగా వచ్చింది. అంటే చూడండి, గురువు యొక్క కరుణ కృప ఎంత అపారంగా ఉంటుందంటే, భక్తుల కోసము ఎవరినైనా ఒక భక్తుణ్ణి భగవద్ధామం చేరడం కోసం వాళ్ళు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. ఒకవేళ ఇప్పుడు మన గురు మహారాజ్కి 50,000 మంది కంటే పైననే ఉన్నారండి శిష్యులు, ఎంతమంది శిష్యుల్లో ఎవరైనా ఒక్కళ్ళైనా భగవద్ధామానికి వెళ్ళకపోతే వాళ్ళ కోసం గురు మహారాజు మళ్ళీ రావాల్సిందే, మళ్ళీ వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్లాల్సిందే. అది గురువు. ఒక మనం ఈ జన్మలో మనకి గురువు లభిస్తే ఇక జన్మ జన్మలకి మనకి భయం అనేది ఉండదు. ఒకవేళ మనం భగవద్ధామానికి వెళ్ళకపోయినా ఆ బాధ్యత గురువుది, అందుకని అంత గొప్పవాడు గురువు. అందుకే మేము పదే పదే గురువు యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారండి, మాధుర్య లీల గుణరూప నామ. మనము భగవంతుడి నామము, భగవంతుడి యొక్క నామము ఎంత గొప్పది అంటే, ఎప్పుడైనా సరే మనము రాధాకృష్ణ యొక్క నామం ఏమిటండి, హరే కృష్ణ మహామంత్రం యొక్క మీనింగ్ ఏమిటి, మొత్తం రాధాకృష్ణుల్ని ఆరాధించడమే. హరి అంటే రాధారాణి, కృష్ణ, రామ అంటే ఏమిటి అంటే మన తత్వంలో మనము మన గౌడీ సంప్రదాయంలో
రామ అంటే అసలు రామ అంటే దాని మీనింగ్ ఆనందం. కానీ రామ అంటే ఇలా కూడా చెప్పుకోవచ్చు, రా అంటే రాధారాణి, మా అంటే మధుసూదన. రామ అంటే రాధా మధుసూదన అని అర్థం. అటువంటి నామాన్ని మన జిహ్వతోని మనం పలుకుతూ ఎలా ఉందంట ఆ నామము, అందులో రాధారాణి నామేమో చక్కెర, అందులో ఉన్న పాలేమో మనకి శ్రీకృష్ణ భగవానుడు. మనము పాలల్లో చక్కెర వేస్తే అది ఎంతో తీయగా ఉంటుంది, కానీ ఆ పాలని ఎవరికైనా అందించినా మనం తాగినా అందులో కలిపిన వాళ్ళు ప్రేమతో ఇస్తే దాని రుచి అనేది ఇంకా అమోఘంగా ఉంటుంది. అదే పాలని ఎవరైనా మన మీద కోపంతోనో మనం తిట్టుకుంటోనో మనం ఇష్టం లేకుండానో ఇస్తే మనకి ఎలా అనిపిస్తుందండి? భగవంతుడి యొక్క నామాన్ని ఎప్పుడైతే మనం ప్రేమను కలిపి ఉచ్చరిస్తామో అది ఎంతో తీయగా ఉంటుంది, అది భగవంతుణ్ణి చేరుతుంది. అదే విధమైన ప్రేమ అనేది తిరిగి కూడా మనకి అందుతుందన్నమాట, భగవంతుడి యొక్క ప్రేమ అనేది. ఆ విధంగా భగవంతుడి యొక్క నామాన్ని మనము తీసుకోవాలి. ఆ తరువాత ఇక్కడ రూపం గురించి చెప్తున్నారు. భగవంతుడి యొక్క రూపాన్ని మనకి ఆచార్యులు, మనకు బృందావనం వెళ్తే ప్రతి ఒక్క ఆచార్యుడికి ఒక విగ్రహం ఉంటుంది, ఎన్నో విగ్రహాలండి, రాధా రమణ్, రాధా గోవింద్, రాధా దామోదర్, రాధా శ్యామ్ సుందర్, మొత్తము బృందావనం అంతా కూడా విగ్రహాలే. మనకు ఆచార్యులు ఎలా నామాన్ని ఉచ్చరించాలో చెప్పారు, ఎలా భగవంతుడి యొక్క రూపాలని ఆరాధించాలో చెప్పారు, ఆ రూపాన్ని మనసులో ఎలా ముద్రించుకోవాలో చెప్పారు. ఇక్కడ ఇంకొకటి చెప్తున్నారు గుణాలు. భగవంతుడి యొక్క గుణాలని మనం శాస్త్రాల ఆధారంగా శాస్త్రాలని విని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే నామము రూపము గుణాలని అర్థం చేసుకుంటామో అప్పుడు మనం కూడా ఆచార్యులలాగా మనం గోలోక బృందావనానికి వెళ్ళి ఆయన యొక్క మాధుర్య లీలల్లో పాల్గొనే అవకాశం మనకు కూడా వస్తుందన్నమాట. ఎప్పుడైతే మనం భక్తితోని నామాన్ని జపిస్తామో, ఎప్పుడైతే ఆయన రూపాన్ని ఆరాధిస్తామో, ఎప్పుడైతే ఆయన గుణాలని మనం శాస్త్రాల ఆధారంగా తెలుసుకుంటామో, అప్పుడు మనం ఆయన యొక్క లీలల్లో మాధుర్య లీలల్లో పాల్గొనే అవకాశం మనకు కూడా లభిస్తుంది. అది మనకి రెండవ లైన్లో మాధుర్య లీల గుణ రూప నామ్నా, అది ఎలా ఉండాలంట, ప్రతిక్షణాస్వాధనలో లూపస్య, ప్రతిక్షణం నిరంతరం ఆయనని మన మనసులో ఆరాధిస్తూ ఉండాలి శ్రీకృష్ణ భగవాన్ని. అది ఎలా ఉండాలి అంటే, ఆ స్వాదన ఎలా ఉండాలి అంటే, మనకు లౌల్యం ఉన్న లోలుపస్య అంటే ఎంతో మనము ఎలా అంటే ఎంతో ఆశతోని ఆసక్తితోని అనిరక్తితోని చెప్తాం కదండి, ఆ విధంగా ఉండాలంట మనం భగవంతుణ్ణి ఆరాధించే విధానము అని ఇక్కడ మనకి చెప్తూ ఉన్నాను. ఆ విధంగా మనం భగవంతుణ్ణి ఆరాధిస్తే అప్పుడు ఎవరు ఇలా ఆరాధిస్తారు అంటే గురువు ఆరాధిస్తాడు. ఆ విధంగా ఎప్పుడు మనం గురువు ఆదేశాలని స్వీకరించి గురువు ద్వారా మనం ఎప్పుడైతే సేవని మనం భగవంతుడికి అందిస్తామో, గురువు ఏ విధమైన అనుభవాన్ని పొందాడో ఆ మాధుర్య లీలలో పాల్గొని మన గోలోక బృందావనంలో చేసే సేవ చేసే భాగ్యం ఆయనకి ఎలా లభించిందో మనకి కూడా అలానే లభిస్తుంది అని చెప్తున్నారు ఈ 5వ శ్లోకంలో. ఆ తరువాత చెప్తున్నారు అసలు ఎలా ఉంటుంది ఆ గోలోక బృందావనం అనే విషయాన్ని మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నారనమాట. ఏమంటున్నారండి ఇక్కడ, నికుంజయోనో, ఒక నిమిషం మాతాజీ, 6వ శ్లోకం కూడా ఎంతో భావం ఉంటుందండి. నికుంజయోనో ప్రతికేళి సీధ్యై యాయాళి దీరుక్తి ధిరపేక్షణీయ తత్రాది దక్షాదతి వల్లభస్య వందే గురు హోషి చరణరవిందం, వందే గురు హోషి చరణరవిందం. ఇక్కడ చెప్తున్నారు నికుంజ అంటే కుంజ అంటే బృందావనంలో ఎన్నో రకాల కుంజలు ఉన్నాయండి. కుంజ అంటే మనము ఒక ప్రదేశము, ఎటువంటి ప్రదేశము అంటే రాధాకృష్ణుడు నికుంజ యోనో, యోనో అంటే ఇద్దరు, రాధాకృష్ణులు ఇద్దరు కూడా రతికేళి సిద్ధై అంటే మాధుర్య లీలలను చేసిన ప్రదేశాలు ఆ బృందావనంలో ఎన్నో ఉన్నాయన్నమాట. అటువంటి నికుంజ యోనో రతికేళి సిద్ధై అక్కడ యాయాళి బీరుక్తి ధిరపేక్షణీయ అంటే ఇక్కడ
సహ్యాళి అంటే గోపికలు. మనకి గోపికలు ఏం చేస్తున్నారంట, యుక్తి చేస్తున్నారు. ఏ విధమైన యుక్తి చేస్తున్నారు అంటే కృష్ణ భగవానుడికి ఏ విధమైన సేవలు అందించాలా అని వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారన్నమాట. అటువంటి ప్లాన్ చేయడంలో అటువంటి దక్షత కలిగిన వాళ్ళు ఎవరు అంటే మనకి గురువులు అన్నమాట. గురువులకి అటువంటి దక్షత కలిగి ఉంటుంది. ఎలా? తత్రాది దక్ష దతివల్లభస్య, తత్ర అంటే ఆ విధంగా, ఆ విధమైన సేవను అందించే దక్షత మన గురువులకు ఉంది. అది ఎవరికి అంటే ఆ అటువంటి వాళ్ళ సేవని వల్లభుడు అయిన శ్రీకృష్ణ భగవానుడు ఎక్కువగా ప్రియమయ్యే విధంగా మన గురువులు సేవను అందిస్తున్నారు అని చెప్తున్నారన్నమాట. ఇప్పుడు మనము అనేక సార్లు చర్చించుకుంటూ ఉంటాం, విగ్రహాలని ఎలా ఆరాధించాలి, ఏ విగ్రహాలని ఆరాధించడం ఎలా, మనము ఎలా 1 పాయింట్ ఫోకస్ అనేది ఎలా ఉండాలి. మనము చూడండి, మన కృష్ణ ఎవరు అంటే మోనోపోలీ గాడ్ అంట. అంటే ఎవరైతే కృష్ణుణ్ణి ఆరాధిస్తారో ఇంకా వేరే ఎవరిని కూడా మనసులో నిలుపుకోలేరన్నమాట. అటువంటి ఆకర్షణ శ్రీకృష్ణ భగవానుడు. అంటే మాతాజీ కృష్ణుని ఆరాధిస్తే మేము ఇంకెవరిని పూజించొద్దా అండి అంటే పూజించవచ్చు. ఎలా అంటే మనం రాముణ్ణి కానీ నరసింహుని కానీ విష్ణువుని కానీ మనం ఆరాధించవచ్చు, వాళ్ళని మనసులో నమస్కరించవచ్చు. కానీ మనము వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వాలి, వాళ్ళకి సరి అయిన విధంగా వాళ్ళకి మనము ఏ విధంగా వాళ్ళని ఆరాధించాలో ఆరాధించాలి. కానీ మన మనసు మాత్రము నిరంతరము శ్రీకృష్ణ భగవానుడి మీదే ఉండాలి. మన ఆచార్యులు ఆ విధంగానే ఉండేవారు అన్నమాట. చూడండి, మనం ప్రతిరోజు ఉదయము మంగళహారతి చేసినప్పుడు ఏం చేస్తాము? మంగళహారతి రాధామాధవకి అయిపోగానే పంచతత్వకి, పంచతత్వ కలిపి చేస్తాము. తరువాత నరసింహస్వామికి మనం ఆరాధన చేస్తాం. నరసింహస్వామి హారతి పాడతామా లేదా? మరి నరసింహస్వామి ఎందుకు చేయాలి మాతో? రాధాకృష్ణకి చేయొచ్చు కదా. అంటే నరసింహస్వామికి మనం ఏ భావంతో చేస్తున్నాము అనేది ముఖ్యం. మనము చూడొచ్చు ఎలా రాక్షసుని హిరణ్యకశిపుణ్ణి నరసింహస్వామి ఎలా తన గోర్లతోని వధించాడు. అంటే ఇక్కడ రాక్షసుడు అంటే ఏమిటి? కల్మషాలు, కల్మషమైన మనసు రాక్షసుంది. అలాంటి కల్మషాలు కలిగిన మన మనసులోకి కూడా నరసింహస్వామి దూరి తన యొక్క గోళ్లతో మనలోని కల్మషాలని తీసి బయట పడేస్తే మనం ఏమడగాలి నరసింహస్వామిని? నాకు రాధాకృష్ణుల్ని సేవించుకోవాలనుంది స్వామి అంటే ఆ రాధాకృష్ణుల్ని సేవ చేసుకునే విధంగా మన హృదయాన్ని పవిత్రం చేస్తారు నరసింహస్వామి. ఆ విధంగా నరసింహస్వామిని ఆరాధించాలి. మీరు ఎవరిని ఆరాధించినా కానీ వాళ్ళ భావం ఆ విధంగానే ఉండాలి. ఎలా ఉండాలి మన భావం? ఎప్పుడు కూడా నేను మీరు ఇంకెవరిని ఆరాధించినా కృష్ణ సేవ చేయడానికి, కృష్ణ ప్రేమ పొందడానికి, కృష్ణుణ్ణి ఆరాధించడానికి, ఆయన నామం చెప్పడానికి నాలో ఉన్న అనర్థాలు నాకు అడ్డుపడుతున్నాయి, నాలో ఉన్న అనర్థాలని తీసేయమని మనం ఎవరినైనా అడగొచ్చు. కానీ మన మనసు మాత్రం ఎప్పుడు రాధాకృష్ణ మీదనే మన మనసు అనేది కేంద్రీకృతమై ఉండాలి. ఆచార్యులు ఆ విధంగానే ఉండేవన్నమాట. మన గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో మొత్తము ఆచార్యులు అందరూ కూడా ఆ విధంగానే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏ విధంగా అంటే నిరంతరం కూడా కృష్ణుణ్ణి 1 పాయింటెడ్ ఫోకస్ అన్నమాట. మనకు చూడండి, శ్రీ సాంప్రదాయంలో చూస్తే వాళ్ళు విష్ణువుని, లక్ష్మీనారాయణుని, వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు. మన గౌడ సంప్రదాయంలో మనము రాధామాధవుని ఆరాధిస్తాము. ఇంకా మన భక్తి వినోద ఠాకురులు ఎలా చెప్తారంటే మనము రాధారాణిని ఆరాధిస్తాము, రాధారాణికి కృష్ణుడు అంటే ప్రియం కాబట్టి మనం కృష్ణుడిని కూడా ఆరాధిస్తాం. మనము రాధారాణి ద్వారా కృష్ణ ప్రేమని పొందడానికి ప్రయత్నం చేస్తాం. అది రాధా యొక్క తత్వం. రాధారాణి యొక్క తత్వము కృష్ణ తత్వం కంటే ఇంకా ఎంతో కరుణతో కూడి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎలా తండ్రి ఏదైనా అడిగితే ముందేం చేస్తాడు? అసలు వాళ్ళకి అవసరమా లేదా అని ఆలోచిస్తాడు. ముందు తల్లిని అడుగుతాడు అసలు వాడికి అర్హత ఉందా, ఇప్పుడు వాడికి అది అవసరమేనా అని. అంటే తల్లి చెప్తే అంగీకరిస్తాడు అనమాట. అందుకే మనం రాధారాణి ద్వారా వెళ్తే, రాధారాణికి చెబితే, రాధారాణి ద్వారా వెళ్తే మన ప్రేమని, మన భక్తిని కూడా శ్రీకృష్ణ భగవానుడు స్వీకరిస్తాడు. అటువంటి గొప్ప తత్వం మనది రాధాతత్వం. ఈ తత్వాన్ని మనకి స్వయంగా చైతన్య మహాప్రభు అందించారు. మనకి ఏ విధంగా కృష్ణుణ్ణి ఆరాధించాలి అనే తత్వాన్ని మనకిచ్చింది స్వయంగా చైతన్య మహాప్రభు.
తర్వాత శ్లోకము సాక్షాధారీత్వేన సమస్త శాస్త్రే సాద్భిః కింతు ప్రభోర్యా ప్రియేవ తస్య వందే గురుషి చరణారవిందం. ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారన్నమాట, ఎలా మనము గురుదేవులు మనకు చెప్తూ ఉన్నారు ఎలా అంటే, భగవంతుణ్ణి యొక్క పరమ ఆంతరంగిక సేవకుడు ఎవరు అంటే గురుదేవులు. ఆయన ఎంత పరమ ఆంతరంగిక సేవకులు అంటే, ఎప్పుడైతే మనము గురువు ద్వారా భగవంతుని దగ్గరికి చేరుకుంటామో, భగవంతుడు మన యొక్క ప్రేమని మన యొక్క ఆరాధనని ఆయన స్వీకరిస్తాడు. అయితే ఏ విధంగా అంటే, గురువు సకల శాస్త్రాలని చదివి ఉంటారు, ఆయనకి తెలుసు భగవంతుడి యొక్క గుణగణాలు ఏమిటో తెలుసు, ఎలా మనం భగవంతుణ్ణి మనము ఎలా చేరుకోవాలో కూడా ఆయనకు ఆ జ్ఞానం ఉంటుంది. అందుకని అటువంటి భగవంతుణ్ణి గురువు యొక్క ప్రతినిధిగా మనము గురువు ఇచ్చిన జ్ఞానం ద్వారా మనం భగవంతుణ్ణి చేరుకుంటే భగవంతుడి కృప అనేది పొందడం అనేది అతి అత్యంత సులభం. అందుకే మనకి గురువుకు ఉండే జ్ఞానం అనేది మనని ఎలాంటి జ్ఞానం ఉంటుంది గురువుకి అంటే, భౌతికమైన జ్ఞానం కాదండి. మనకి భౌతికమైన న్యూస్ పేపర్లో ఎంతో జ్ఞానం ఉంది, అవన్నీ తెలుసా అండి మీ గురువుకి అంటే, గురువుకు ఉండే జ్ఞానం అది కాదు. గురువుకు ఉండే జ్ఞానం ఏమిటి, ఎలా ఒక భక్తుడిని కృష్ణుడి దగ్గరికి చేర్చాలి, ఏ విధంగా వాళ్ళు ఆచరించడం వల్ల ఆ భక్తుడు కృష్ణుడిని చేరుకోగలడు అనే జ్ఞానాన్ని మనకి ఇస్తారనమాట. అదే కాని గురువుకున్న జ్ఞానము భౌతికమైన జ్ఞానం కాదు. అందుకే గురువు యొక్క అడుగుజాడల్లో నడిస్తే మనము కూడా సులభంగా మనం భగవంతుణ్ణి చేరుకోవచ్చు, అది గురువు యొక్క గొప్పతనం అన్నమాట. నెక్స్ట్ చివరి శ్లోకం అండి. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య ప్రసాదన నగతి కుతోపి ధ్యాయాన్స్తువాంస్తస్య యశస్త్రి సంధ్యం వందే గురు శ్రీ చరణారవిందం. ఇక్కడ గురుదేవుల యొక్క కృప ఎలా ఉంది అంటే, గురుదేవుల యొక్క కృప వలన మాత్రమే నేను శ్రీకృష్ణ భగవానుడి యొక్క కృపని పొందగలను. మనము గురుదేవుల యొక్క కృప లేకుండా కృష్ణుడి యొక్క కృపని ఎప్పటికీ కూడా చేరలేము. ఎందుకంటే మనం ఎవరము కూడా ఆ భగవంతుని ఎలా చేరుకోవాలి, ఎలా ఆరాధించాలి అనే విషయంలో మనం ఎవరం కూడా పిహెచ్డీలు చేయలేదు, మనకు ఆ జ్ఞానం లేదు. గురువుని ఆరాధించడం ద్వారా, గురువుని గురువు యొక్క అడుగుజాడల్లో నడవడం ద్వారా కృష్ణుడి యొక్క కృపని మనం సులభంగా లభిస్తుంది అనమాట. ఎవరైతే ఉదయమే దీన్ని స్మరిస్తారో స్తుతిస్తారో వాళ్ళు గోలోక బృందావనానికి వెళ్ళడము అనేది ఖచ్చితము అని మనకి ఫలశ్రుతి ద్వారా శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు చెప్తున్నారనమాట. అందుకని ప్రతిరోజు కూడా మనము ఉదయమే మంగళహారతిలో దీన్ని పాడాలి. అయితే చాలా మంది భావిస్తూ ఉంటారు, మంగళహారతిలో ఉదయమే 4 కి 5 o'clock కి మీరు మంగళహారతి ఇస్తే మాతాజీ మేము పాడితే ఎవరికైనా వినపడుతుందేమో, పక్కింటి వాళ్ళకి వినపడుతుందేమో, అలాంటి భయం అవసరం లేదండి. మనము మరీ గుణుక్కుంటూ పాడకూడదు, మంచిగా ఉచ్చ స్థాయిలో భక్తితోని భగవంతుణ్ణి కీర్తన చేయాలి. ఈ విధంగా మనము గురువు ద్వారా భగవంతుణ్ణి కీర్తిస్తే, గురువు ద్వారా భగవంతుణ్ణి అప్రోచ్ అయితే మనం సులభంగా శ్రీకృష్ణ భగవాని యొక్క కృపని అనేది పొందొచ్చు. మనము కృష్ణుణ్ణి స్వయంగా అప్రోచ్ అయితే కృష్ణుణ్ణి చేరుకోవడము అనేది అతి కష్టమైన విషయం. అందుకనే మనం భక్తుల ద్వారానే కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి. భక్తుల యొక్క మాటని కృష్ణుడు మనకంత కృప లేకపోయినా, మనలో ఎన్ని అనర్థాలు ఉన్నా, ఆ భక్తుడి కోసమైనా సరే మన యొక్క భక్తిని మన యొక్క ఆరాధనని కృష్ణ భగవాన్ని స్వీకరిస్తారనమాట. అందుకని గురువు ద్వారా మనం అందరం కూడా శ్రీకృష్ణ భగవాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తాం, అది గురువాష్టకము. అందరు కూడా ప్రతిరోజు ఉదయమే చదివే గురువాష్టకంలో ఇంత లోతైన మీనింగ్ ఉందండి, ఇది తెలుసుకొని చదివితే మనము భావంతో గురువాష్టకాన్ని చదవచ్చు అనమాట. అందుకని పాడొచ్చు, అందుకని భావాన్ని మనసులో ఉంచుకొని ఆ భావంతో ఇప్పటి నుంచి మీరందరూ కూడా గురువాష్టకాన్ని ఆలపిస్తారని అనుకుంటున్నాను మాతాజీ. హరే కృష్ణ అందరికీ.